కృష్ణ గారు. వంశీ గారు నమస్తే. నమస్తే అండి. రైట్, వంశీ గారు, తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు ఢిల్లీ మీద పడ్డారు. అటు ఏపీ సీఎం వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, మిగతా అంశాల గురించి చర్చించాం, ఏదో సాధించాం అని చెప్పేసి అక్కడ హడావుడి చేస్తుంటే ప్రతిపక్షాలు యాజ్ యూజువల్గానే మీ పనుల కోసం వెళ్ళారంటున్నారు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారేమో వరి వార్కి రంగం సిద్ధం చేస్తున్నారనే చర్చ నడుస్తుంది. ఏంటి ఢిల్లీ మీద ఈ దండయాత్రలు అటు ఏపీ నుంచి ఇటు తెలంగాణ నుంచి? తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత 2 రోజులు జరిగినటువంటి, నిన్న ఈరోజు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు చాలా కీలకమైనటువంటివి. ఈ జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి ఈ 2 రోజులు అంశాలను చూస్తే ఇవి రాజకీయంతో పాటు ఎన్నికలు, రాబోయే ఎన్నికలకు సంబంధించి, చదరంగానికి సంబంధించి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక భేటీ జరిగినాయి అనేది స్పష్టమవుతూ ఉంది. ఎలా, ఎందుకు అనేది మనం 2 అంశాలు ఇందులో ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఇక్కడ మనం చూసినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంతవరకు లేనటువంటి ఒక రెడ్ కార్పెట్ని కేంద్రం వేసింది. అది ఏ స్థాయిలో వేసింది అని అంటే, నరేంద్ర మోదీ మీటింగ్ మొదలుకొని పిఎంఓ, హోంమంత్రి అమిత్ షా, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, ఎవరైతే ఇరిగేషన్ మంత్రి షెకావత్, అట్లాగే గడ్కరీ, ఇలా 5 మీటింగు దాదాపు నిన్న సాయంత్రం నుంచి మొదలుపెట్టి అన్నీ అయిపోయినాయి. అంటే అంత వేగవంతమైనటువంటి మీటింగ్లు, 1-to-1 మీటింగ్లు జరిగినాయి. అంటే అంత రెడ్ కార్పెట్ వేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళితే, ఎవరు వాజ్పేయి ఉన్నప్పుడు ఎలా అయితే జరిగిందో నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి అలా జరిగింది. ఎందుకు అన్నది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. గతంలో మనం అనేక సందర్భాల్లో ఒక పాయింట్ డిస్కస్ చేసాం, మరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళినప్పుడు కనీసమైనటువంటి మర్యాద ఇవ్వట్లేదు, కనీసమైనటువంటి అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇదిగో రేపు అంటున్నారు, ఎల్లుండి అంటున్నారు, తర్వాత అంటున్నారు, 3 రోజుల పాటు సీఎంను అక్కడ వెయిట్ చేయించారు. ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి ధర్మం అని చెప్పని ప్రశ్నించాం. మరి అలాంటిది ఒక రోజులో ఇన్ని అపాయింట్మెంట్లు జరిగినాయి అని అంటే, ఇందుట్లో ఒక కీలకమైనటువంటి అంశం దాగి ఉన్నది. ఇది ఒక పాయింట్. మరి జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్ కార్పెట్ వేస్తే, మరి 2-3 రోజులుగా అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారికి అసలు కార్పెట్టే వేయలేదు, నో కార్పెట్. ఆ కార్పెట్ వేయకపోగా ఎవరైతే తెలంగాణ గవర్నర్ తమిళసైని అక్కడికి పిలిపించి మోడీజీ 1-to-1 భేటీ అయ్యారు. ఏం జరిగింది? మరి ఇక్కడ కేసీఆర్కి లభించినటువంటి అపాయింట్మెంట్ ఈయన అడిగారా లేదా అన్నది వేరే విషయం. ఆయన ఢిల్లీ ఉన్నారు కాబట్టి సహజంగా కమ్యూనికేషన్ ఉండిద్ది, ఏదైనా ఉంటే కలవాలంటే కలవచ్చు, ఏదైనా ఉండవచ్చు. కానీ వీరికి లేని అపాయింట్మెంట్ తమిళసైకి దొరికింది. తమిళసైని రమ్మన్నారు, రమ్మని పిలిచి డిస్కస్ చేశారు. అంటే ఏంటి, అక్కడేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని రమ్మన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగితే రమ్మంటారు, ఏదైనా కావచ్చు. మీటింగ్లు వరుస పెట్టారు, ఇక్కడ తమిళసైతో మీటింగ్లు జరిగినాయి. అంటే అక్కడ కేసీఆర్ని ఏం చేశారు, డ్రాప్ చేశారు. ఇక్కడే ఉంది అంశం ఏంటంటే, మనకి శత్రువుకి శత్రువు మన మిత్రుడు అవుతాడు, ఈ శత్రువుకి శత్రువు మన మిత్రుడయ్యేటువంటి భావన అక్కడ భారతీయ జనతా పార్టీ వ్యవహరించింది అన్నటువంటి కోణం ఒకటి అర్థమవుతూ ఉంది. ఇది ఒక పాయింట్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ కంటే కూడా ఇప్పుడు, నిన్న ఈరోజు కేంద్ర మంత్రులు అవలంబించినటువంటి విధానం, వారి మధ్య జరిగినటువంటి ఆ భేటీలు, వారి మధ్య ఉన్నటువంటి ఆ ఇది చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఎఫెక్షన్ పెరిగింది. ఎఫెక్షన్ పెరగటానికి అనేక కారణాలు అయ్యి ఉండొచ్చు. దీంట్లో మనం చూస్తున్నటువంటి కోణంలో అంత టైం స్పీడ్గా అన్ని అపాయింట్మెంట్లు జరిగి, అంత 1-to-1 మీటింగ్లు జరిగి, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏం చేశారని పక్కన పెడదాం, కానీ ఆ జరిగినటువంటి దాంట్లో అన్ని పాజిటివ్గా కనిపిస్తున్నాయి. అంటే మనం ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఒక అంశాన్ని చూస్తాము, వాళ్ళ దగ్గర జరిగిన మీటింగ్ తర్వాత మన ఫేస్ ఫీలింగ్స్ అర్థమైపోతాయి. అందుట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ ఫీలింగ్స్ అర్థమైపోతాయి, ఆగదు. అలాంటిది ఆయన లోపలికి ఎలా వెళ్ళాడు, బయటకు వచ్చినప్పుడు సంతోషంగానే వచ్చాడు అనేటువంటిది రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. రెండోది, మీటింగ్ జరిగినటువంటి సందర్భంలో కానీ వాళ్ళు దిగిన ఫోటోల్లో కానీ చాలా హ్యాపీనెస్గా వాళ్ళ మధ్య కనిపించింది. ఇది ఒక కోణం చూడాలి. రైట్, ఇది ఒకవైపు గవర్నమెంట్ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ పాజిటివ్ వే అని అనుకోవాలి. సరే, లోపల జరిగిన అంశాలు, లోపల జరిగిన చర్చలు అవన్నీ మన తర్వాత చెప్తాం. కానీ అదేవిధంగా ఇక్కడ మనము తమిళ సైది కూడా అలాంటిదే మాట్లాడారు, అలాగే జరిగింది. ఇక ఈ కోణంలో మనం చూసినప్పుడు మరి ఏం జరగబోతుంది అనేటువంటి రాజకీయపరమైనటువంటి ఒక
వ్యూహాత్మకమైనటువంటి అడుగులు పడబోతున్నాయి. ఈ వ్యూహాత్మకమైనటువంటి అడుగులు ఏ స్థాయిలో ఉండబోతున్నాయంటే, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, టీఆర్ఎస్ వర్సెస్ వైసీపీ అనే విధంగా అడుగులు పడతాయా అన్నటువంటి కోణం కనపడుతూ ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ షర్మిల కేసీఆర్ పైన తీవ్ర స్థాయిలో మండిపడుతూ యుద్ధం చేస్తూ ఉన్నారు. మరి బీజేపీ వదిలినటువంటి బాణం షర్మిల అయ్యుండొచ్చేమో అని రాబోయే రోజుల్లో తెలవచ్చు. ఇది కూడా ఇక్కడ దాగి ఉన్న పాయింట్ అయ్యుండొచ్చు. ఎందుకంటే నిన్న ఈరోజు తమిళసై మాట్లాడుతూ కామెంట్ చేశారు, ఒక మహిళను అగౌరవపరుస్తున్నారని చెప్పని అన్నారు. అది చూడాల్సినటువంటి అంశం. ఇది కోణం. రెండవది, ఇక్కడ నిన్న ఈరోజు తమిళసై గారు మాట్లాడిన దాని ప్రకారం, గవర్నర్ గారు మాట్లాడిన దాని ప్రకారం మనం చూస్తే, రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్, వీ రెండింటి మధ్య సీఎం వర్సెస్ గవర్నర్, కేసీఆర్ వర్సెస్ తమిళసై, ఈ రాజ్యాంగబద్ధ పదవి రాష్ట్ర ప్రభుత్వం, మరి ఈ కోణంలో జరుగుతున్నటువంటి ఫైట్ ఏందయ్యా అంటే యుగో ఫైట్. ఈ యుగో ఫైటు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళిందయ్యా అంటే, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము ఒక వరి వార్తో ఒక యుద్ధానికి దిగి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఇదే గనక వాళ్ళ మధ్య సఖ్యత లేకపోతే ఇంకొక రకంగా మీటింగులు జరిగాయి. అదే గనక వారి మధ్య గవర్నర్ గారి మీద కాకుండా కేసీఆర్ గారి మీద కనుక ప్రధానమంత్రి గారికి అభిమానమో ప్రేమ ఉన్నట్లయితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మన్నట్టు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు పిలిచి డిస్కస్ చేసి ఉండేవాళ్ళు. అలా జరగల, వారికి ఇవ్వాలి అపాయింట్మెంట్. గవర్నర్ గారిని పిలిచారు, గవర్నర్ గారు బయటకు వచ్చిన తర్వాత చక్కగా ఇది మంచి పద్ధతి కాదని చెప్పేశారు. అంటే ఇండైరెక్ట్ వార్న్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇండైరెక్ట్ వార్న్ అది, అందుట్లో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి మమతా బెనర్జీ అక్కడ ఫైట్ చేస్తుంది, ఇవన్నీ చెప్పొచ్చు. ఇవన్నీ ఒక కోణాలు, ఇక్కడ ఉన్నటువంటి కోణం ఇంకొక కోణం. అక్కడ ఎలక్షన్ అయిపోయింది, ఇంకా ఆ కోణాన్ని వాళ్ళు ఇప్పుడు 4 ఏళ్ళు పట్టించుకోరు భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మరి రాబోయే 1 సంవత్సరం తర్వాత ఎన్నికలు ఉన్నాయి, ఇక్కడ పట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఎన్నికలు, రాజకీయ చదరంగంలో గెలుపు అనేది వాళ్ళకి కావాల్సినటువంటి శక్తి అవసరం. ఈ కోణంలో వాళ్ళు చూస్తున్నారు. రెండోది, అనేక విమర్శలు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలిసినటువంటి అంశాల మీద 2 విమర్శలు ఉన్నాయి. ఆయన కలిసినటువంటి అపాయింట్మెంట్ మొత్తం కలిపి 30 నిమిషాలే, లేకపోతే అన్ని తలంటడానికి పిలిచారు, ఆర్థిక అప్పులు మొత్తం ఇట్లా ఉండదు నువ్వు ఇదైపోతున్నావు అని చెప్పి పిలిచారు, అట్లాగే ప్రెసిడెంట్ ఎన్నికల్లో సహకరించమని పిలిచారు. ఇవన్నీ కూడా ఒక కథనం ఇది వస్తుంది. ఇందుట్లో వాస్తవాలకి చాలా దూరంగా ఉన్నాయి. ఏదైనప్పటికీ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక మాంద్యం ఇబ్బంది ఉంటే ఆయన్ని పిలిచి లేదా వాళ్ళు అడిగితే రమ్మని కూర్చోబెట్టుకుని చెప్పారు, బాబు నువ్వు ఇలా ఎలా బాకీ ఇలా వెళ్ళని అంటే ప్రేమ ఉంటేనే చెబుతారు అలా. లేకపోతే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర మంత్రులు, ఈ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది, శ్రీలంక పరిస్థితి వచ్చేసిందని చెప్పని మొత్తం తప్పులు ఏదైతే జరిగినాయో 10 తప్పులు చెప్పేవాళ్ళు. మన అధికారులు మీ మీటింగ్లో వచ్చిన చర్చలన్నీ చెప్పేవాళ్ళు. అలా చెప్పాల, కోణం మార్చి చెప్పారు. కోణంలో ఆ మార్పు ఏంటంటే పిలిచి మాట్లాడటం అనేది బట్టే కోణంలో తేడా ఉన్నది. ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. మొన్న ఇటీవల మన నిర్మలా సీతారామన్ గారు ఒక మాట అన్నారు, మనం గుర్తు చేసుకోవాలి. అనంతపురంలో మోదీ గారు కన్నకొడుకులాగా చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డిని అని చెప్పని. అది వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్స్ అలా ఉన్నాయి. అలా ఉన్నాయి కాబట్టి ఇందుట్లో మనం ఏదో విభిన్నంగా జరుగుతుందనేటువంటి కోణాలు అవసరంలా. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మధ్య విపరీతమైనటువంటి ఒక సఖ్యత ఉన్నది. నరేంద్ర మోదీకి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య విపరీతమైనటువంటి ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ ఏ స్థాయిలో ఉందంటే, ఆయన తప్పులు చేసినా సవరించుకోండి అని చెబుతున్నారు, లేదా నీకు ఇంకేమైనా కావాలంటే చేద్దాము, ఇది ఇలా చేసుకో ఇలా చేద్దామని చెప్పి డైరెక్షన్ చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. అలా కాకుండా కనుక వారు విభేదించే విధంగా ఉన్నట్లయితే, ఇన్ని రోజులు సిబిఐ కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, వైఎస్వేక కేసు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ వాళ్ళు ఎప్పుడో దాన్ని తవ్వటమో లేదా వాటన్నిటినీ ఇది చేయటమో ఏదో రకమైనటువంటి పరిస్థితి ఉండేది. కానీ అలా జరగాలి. అలా అన్నీ వాటన్నిటికంటే కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలనా అంశాల మీద ఎక్కువ దృక్పథం పెట్టారు, దృష్టి పెట్టారు అనేటువంటిది మాత్రం నిన్న జరిగినటువంటి, ఇంతవరకు ఆయన 3 సంవత్సరాలు ఇన్ని మీటింగ్లు ఇంత షార్ట్ టర్మ్లో ఇంత వేగవంతంగా ఇంత పాజిటివ్గా జరిగినటువంటి పరిస్థితి లేదు. ఎంత పాజిటివ్గా జరిగిందంటే, ఇక్కడ శత్రువు అనేటువంటి వ్యక్తి ఒక కేసీఆర్ తయారయ్యాడు. శత్రువుని మనం ఒక మిత్రుడు మన దగ్గర తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ శత్రువు అవుతాడు అనేటువంటి కోణం ఉండొచ్చు, లేదా అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో అవసరం ఉన్న దానికి దగ్గరగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో లేదా ఇంకో అంత మేజర్గా సపోర్ట్ కూడా అవసరంలా. ఎందుకంటే
వారికి ఆల్రెడీ ఒడిశా నుంచి నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఆయన ఇస్తే సరిపోయింది. ఇంకా పెద్దగా అతి ఎక్కువగా కావాల్సిన అవసరం కూడా లేదు. లేదు, రెండవది అవతల వైపు నుంచి ఎలక్షన్స్లో నుంచోబెట్టాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో నుంచోబెట్టడానికి కావాల్సిన శక్తి అసలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు. కాంగ్రెస్ పార్టీ దగ్గర లేకుండా వాళ్ళు నుంచోబెట్టే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు వీళ్ళందరూ కూడా అటు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళరు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు, ఇండివిజువల్గా ఉంటారు. ఇది ఒక కోణం. కేసీఆర్ గారు ఏమన్నారు, థర్డ్ ఫ్రంట్ అవసరమైతే కాంగ్రెస్తో కలవడానికి కూడా సిద్ధమైనటువంటి ఒక ఇండికేషన్ కూడా డిస్కస్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు. ఇక్కడ మనం చూడాల్సినటువంటి ఇంకొక విభిన్నమైనటువంటి కోణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోదీ గారికి ఉన్నటువంటి ఒక మ్యాచ్ అయ్యేటువంటి అంశం ఏంటంటే, సోనియా గాంధీని ఎవరూ ఎదుర్కోలేనటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ఎదుర్కొని తిరగబడి యుద్ధం చేసి మొత్తానికి విజయం సాధించి ఇప్పుడు ఆయన ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మొదలుపెట్టినటువంటి వ్యక్తి యుద్ధం చేయడానికి నరేంద్ర మోదీ గారు. అందుకని ఆ కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటగాగరు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో ఉండరు కాబట్టి ఆయన నాతోటే ఉంటాడు అనేటువంటి ఒక పూర్తి స్థాయిలో భావన వారికి ఉండటం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన మోదీ గారికి ఉన్నటువంటి ఒక ప్లస్ పాయింట్గా చూడవచ్చు. సరే, నెగిటివ్ పాయింట్స్ అంటారా, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజల వైపు నుంచి ఉండేటువంటి నెగిటివ్ పాయింట్స్ ఇందులో చూడాల్సిన అంశాలు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైందని అడుగుతారు, రైల్వే జోన్ ఏమైందని అంటారు, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందంటారు, పోలవరం ఎప్పుడు అంటారు, ఇవన్నీ కూడా అసలు అమరావతి గారి విషయం, అమరావతి విషయంలో ఆయన డిఫర్ అయ్యారు కాబట్టి ఇవన్నిటి విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండింది. ఈ 3 సంవత్సరాల్లో 10 సార్లు లేకపోతే 7 సార్లు వెళ్తే, 2 సార్లు అపాయింట్మెంట్ దొరకలేదు, 4 సార్లు కలిచారని అనుకుంటే, ఇప్పుడు ఇవన్నిటికి సంబంధించి ఏమైనాయి అని అంటే ఆయన దగ్గర సమాధానం లేదు. పోయినప్పుడల్లా పాపం రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, ఆ రిప్రజెంటేషన్ వాళ్ళు తీసుకున్నారు, ఆ కాపీలో ఉన్నటువంటి దాంట్లో ఫస్ట్ కాపీ ఏదైతే ఇచ్చారో ఆ కాపీలో ఫస్ట్ పారాగ్రాఫ్కి కింద పారాగ్రాఫ్కి కింద పారాగ్రాఫ్ పై పారాగ్రాఫ్కి 1వ పాయింట్ 10వ పాయింట్కి 10వ పాయింట్ 2వ పాయింట్కి 2వ పాయింట్ 8వ పాయింట్కి మార్చడం తప్పితే కొత్తగా దాంట్లో మళ్ళీ డిజైన్ అవుతుంది కూడా ఏమి ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఇవన్నీ కాల అయితే 1-2 ఎగిరిపోతూ ఉండే, ఈ కాలేదు కాబట్టి వాటిని ఇస్తున్నాము, వాళ్ళ వైపు పరిశీలన చేస్తున్నారని చెప్పడానికి మాత్రమే అవకాశం ఉండేది. ఇది రాష్ట్ర ప్రజలకు వారు చెప్పాల్సినటువంటి అంశం తప్ప మరొకటి కాదు అనేటువంటిది ఒక చర్చ. సరే, ఇక ప్రజలకు సంబంధించిన అంశాలు వాటికి ఆయన ఏం అడ్రస్ చేస్తారా, ప్రజల్లో ఇప్పుడు వాటి మీద ఏటువంటి భావన ఉంది అనేటువంటిది ఒకటి. ఫైనల్గా ఆర్థిక సంక్షోభం, ఫైనాన్షియల్ కండిషన్ అనేటువంటిది రాష్ట్రంలో బ్యాడ్గా ఉంది కాబట్టి వారు ఏమన్నప్పటికీ కూడా ఎఫ్ఆర్ఎంబీకి సంబంధించినటువంటి దాంట్లో మాకు కొంచెం లిమిట్స్ పెంచండి, ఒకటి. రెండు, మాకు ఆర్థికంగా సపోర్ట్ చేయండి అని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి నరేంద్ర మోదీ గారికి ఉండేటువంటి బిగ్ రిక్వెస్ట్. ఇది ఉంటేనే ఆయన రాష్ట్రాన్ని పరిపాలించగలుగుతాడు, అది లేకపోతే ఆయన రాష్ట్రాన్ని పరిపాలించలేడు. స్పెషల్ స్టేటస్ వచ్చినా రాకపోయినా పరిపాలించగలుగుతాడు, పోలవరం వచ్చినా ఇంక డబ్బులు ఇచ్చినా లేకపోయినా పరిపాలించగలుగుతాడు, రైల్వే జోన్ వచ్చినా లేకపోయినా పరిపాలించగలుగుతాడు. కానీ డబ్బులు లేకుండా పరిపాలించడం సాధ్యం కాదు. డబ్బులకు సంబంధించిన అంశంలో మాత్రం ఆయన రిక్వెస్ట్ చేశారు, అందుకని అక్కడి నుంచి పాజిటివ్ ఇండికేషన్స్ నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళటం కానీ ఏదన్నా కానీ నువ్వు వెళుతున్న విధానంలో కొంచెం ఖర్చు తగ్గించు, ఈ వెల్ఫేర్ తగ్గించు, పెంచు, ఆదాయాన్ని పెంచు, వీటికి సంబంధించి కొన్ని డైరెక్షన్ చేసి కొంత సపోర్ట్ చేస్తామనైతే ఒక పాజిటివ్ ఇండికేషన్తోటే వచ్చి ఉండేది. ఇక మిగిలినటువంటి సిబిఐ కేసులో, కోర్టు కేసులో, లేకపోతే ఇతర కేసులో, వివాదం కేసులో అవన్నీ అమిత్ షా గారితో డిస్కస్ జరుగుతాయి, అవన్నీ కూడా మన మోదీ గారి స్థాయిలో మాట్లాడరు. కావున ఇవన్నీ అనేక విధాలుగా చూడాలి. వీటిల్లో ఇవన్నీ రాబోయేటువంటి ఎన్నికలకి, తెలంగాణ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు ఢిల్లీలో పడినాయి. ఢిల్లీలో ఆ అడుగులు పరంగా భవిష్యత్తు రాజకీయ క్రీడలో ఇక్కడ మొదలవబోతున్నాయనేటువంటిది మాత్రం స్పష్టమవుతుంది. కేసీఆర్ గారిని కాదని, జగన్మోహన్ రెడ్డి గారిని, తమిళసైని వీళ్ళందరినీ పిలిచి ఇవన్నీ జరుగుతున్న ప్రక్రియ చూస్తే ఇక తెలంగాణలో బీజేపీ వరి వార్ అంటున్నారు. వారు ఇంకొక వార్ని, ఇలా ఎన్నికల వార్ని వాళ్ళు ముందు పెట్టేశారు అనేది అర్థమైపోతున్న పరిస్థితి ఉంది. నందు, మురళి, రమణ ఉన్నారు. యా రమణ, ముందు ప్రస్తుతం ఏంటి ఇంత పెద్ద యుద్ధంలో, ఇగో యుద్ధంలో, ఇగో ఎవరు, కేసీఆర్ ఇగో వర్సెస్ తమిళసై ఇగో, రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్, అలా చూస్తే కేసీఆర్ వర్సెస్ తమిళసై, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, రాజ్యాంగ సంక్షోభం వర్సెస్ రాజకీయ సంక్షోభం, ఇలా అనేక అంశాలు చెప్పవచ్చు. మరి ఈ అంశాల్లో రమణ ఏంటి, తమిళసై మాట్లాడిన బయట ఉంది ఒకసారి, ఆ బయట చూసి వెళితే ఇంకొంచెం స్పష్టంగా కూడా ఉంటుంది, ఒకసారి ఆ బయట ప్లే చేయండి.
I am a friendly person. I have already mentioned that I am a friendly person sitting in Raj Bhavan to extend my help to anybody. I am not a controversial person at all. It is not meant that whatever the appeal from the government I should accept. I also, as a constitutional head, I have my opinion. I always go by the system and law. So when I go by that, then if it is taken as a different, taken in a different way, and if the government want to insult the governor, I am not much worried about that. But the office should be respected. It is not Tamilisai. The office of the governor should be respected. That people are observing. I leave this to the people of Telangana and to the people of the country. Is this the way the governor should be treated? That all, right? Because I cannot, I am not enforcing, and I am not enforcing my powers. It should be this, like this or that. I leave this to the people. I am a lady governor, and I am a friendly governor, and I am a transparent governor. My duties are transparent, and even everyone knows about that. అమ్మా తమిళసై గారు నోరిపి విమర్శ చేస్తే అది ఎట్లా ఉందంటే పొడి చేసినట్టు ఉంది. పొడిచిన నొప్పి కూడా తలవకుండా పొడి చేశారు. అంటే చాలా సింపుల్గా చక్కగా చెప్పాల్సినటువంటి అంశాలన్నీ తను చెప్పారు అనుకోవచ్చు. అంటే ఐఎమ్ ఫ్రెండ్లీ పర్సన్ అంటూనే ఉన్నారు, అన్నీ చెప్పారు, చివరికి మళ్ళీ ఒక లేడీని అంటున్నారు, అన్నీ చెప్పి చివరికి ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఈ విధంగా వ్యవహరించడం అయితే మంచిది కాదనేటువంటిది చాలా చక్కగా ముక్కుసూటిగా చెప్పారు. ఇంతవరకు కేసీఆర్ గారు కూడా ఈ స్థాయిలో చెప్పలా, కేసీఆర్ గారు చెప్పలేదంటే కేసీఆర్ గారి డైరెక్షన్ లేకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ లేకుండా సిఎస్ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ ఆ రకంగా వ్యవహరించరు. ఖచ్చితంగా వాళ్ళ ఆయన ఆదేశాలతోటే, ఆయన ఇచ్చేటువంటి ప్రయారిటీస్ తోటే ఈ రకంగా జరిగి ఉండొచ్చు అనేది ఆమెకు తెలుసు. కానీ ఆమె ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారిని అనకుండా మొత్తం వ్యవస్థని ఆమె టార్గెట్ చేసి ఆమె మాట్లాడాల్సింది మాట్లాడింది, అందుట్లో రైట్ అనే అంటున్నారు, ఆమె మాట్లాడిన దాంట్లో రాంగ్ లేదు. బట్ ఇక మిగిలిన అంశాలు ఏందనేది తర్వాత చూడాలి. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది ఏంటి అనేది. రమణ, ఏంటి ఓవరాల్ చూసినప్పుడు కేసీఆర్ వర్సెస్ తమిళసై ఏంటి ఈ మధ్య యుద్ధంలో, ఈ రెండింటి వీరిద్దరి మధ్య పోరాటంలో యుగో అనేటువంటి అంశం కనిపిస్తూ ఉంది. ఆ యుగోకి కేంద్రం కారణమైంది, కేంద్రం నరేంద్ర మోదీ వర్సెస్ ఈ యుద్ధంలో ఏ రకమైనటువంటి పోరాటం, రాజకీయ చదరంగం, రాజకీయ ఈ జరగబోతుందని అనుకోవచ్చు రమణ? వంశీ గారు, నిజానికి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి గవర్నర్ పదవి, అంతే స్థాయిలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ముఖ్యమంత్రి పదవి. కానీ కాన్స్టిట్యూషనల్గా ముఖ్యమంత్రి పదవి కంటే కూడా గవర్నర్ పదవి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి అంశం. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర కేబినెట్ తీసుకున్నటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలకు గవర్నర్ ఆమోదం తెలిపితే తప్ప దానికి చట్టబద్ధత రాదు. ఇట్లాంటి కొన్ని అంశాలు ఉంటాయి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకం అనుకోండి, లేదా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్ల నియామకం అనుకోండి, లేదా రాష్ట్ర స్థాయిలో ఒక బిల్లును తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకొని ఉంటే లేదా ఆకాంక్షించి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లును క్యాబినెట్ అప్రూవల్ ద్వారా, శాసనసభ అప్రూవల్ ద్వారా గవర్నర్ దగ్గర పంపితే గవర్నర్ సంతకం పెడితేనే అది బిల్లు రూపంలో దానికి ఒక చట్టబద్ధత. అంటే ఇట్లాంటి కొన్ని పరిపాలనాపరమైన అంశాలు, సెన్సిటివ్ అంశాలు ఉంటాయి. అది కేసీఆర్కు తెలియంది అని కాదు, లేకపోతే గవర్నర్ తమిళసైకి తెలియదని కాదు. ఇక్కడ కేసీఆర్ చాలా, మనం చాలాసార్లు చెప్పుకుంటుంటాం, కేసీఆర్ చాలా వ్యూహాత్మకమైన వ్యక్తి, రాజకీయపరమైన ఎత్తులు చిత్తులు తెలిసినటువంటి వ్యక్తి, పరిపాలనా పరంగా కూడా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ ఎందుకో కేసీఆర్ వేసినటువంటి అడుగు లేదా కేసీఆర్ వేసినటువంటి ఎత్తు కొంత తప్పిదంగా మారిందో లేదా ఫెయిల్ అయిందని అనుకోవచ్చు. గవర్నరు విషయంలో ఆయన వివరించిన తీరు, వివరిస్తున్నటువంటి తీరు మొత్తంగా ఇటు తెలంగాణలోనే కాదు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా ఇది కేసీఆర్కు చాలా నెగిటివ్ అయి కూర్చుంది. సరే, వరిధాన్యం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తిన వివాదం ఒక అంశంగా ఉంటే, గవర్నర్ను అక్కడ ఎవరున్నా, ఇంతకుముందే మనం గవర్నర్ తమిళసై మాట్లాడినటువంటి బయట కూడా చూసాం, ఇది ఈ గౌరవము గౌరవించడం అన్నది నన్ను కాదు, వ్యక్తిగా కాదు, ఒక గవర్నర్ను, గవర్నర్ అనే పోస్టుకు ఇవ్వాల్సినటువంటి గౌరవం, గవర్నర్ గౌరవించాల్సినటువంటి గౌరవం, ఇది రాజ్భవన్ను గౌరవించాల్సినటువంటి గౌరవం అని ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. అక్కడ వ్యక్తులు ఎవరున్నారన్నది కాదు, ఆ స్థానాన్ని గౌరవించడం అన్నది ముఖ్యమంత్రిగా ఎవరున్నా వాళ్ళ బాధ్యత, వాళ్ళ విధి కూడా. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య విభేదం రావడానికి లేదా ఒక అంతరం రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే,
కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ క్యాబినెట్ తీర్మానంతో పంపించాడు. పంపించినప్పుడు ఆయన దానిలో మెన్షన్ చేసింది ఏంది, సేవారంగంలో ఇతన్ని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా మేము నామినేట్ చేస్తున్నాము అన్నది. అయితే ఆమె మొత్తం ఆ ప్రొఫైల్ అంతా చూసి ఈయన ఎక్కడ కూడా సేవారంగంలో చేసినటువంటి సర్వీసెస్ లేవు, కనబడట్లేదు కాబట్టి నేను రిజెక్ట్ చేస్తున్నానని రిజెక్ట్ చేసింది. అది కేసీఆర్కు గవర్నర్ తమిళసైకి మధ్య ఒక ప్రధానమైనటువంటి అంశంగా, అంటే విభేదాలు రావడానికి లేదా ఇద్దరికి ఎడమోహం పిడమోహంగా రావడానికి కారణం, ప్రధాన కారణం అది అయింది. అయితే అక్కడ కొంత కేసీఆర్ లౌక్యంగా, అంటే ఇక్కడ ఈగో హర్ట్ అయింది, అంటే నేను ముఖ్యమంత్రి క్యాబినెట్ తీర్మానం చేసి పంపిన దాన్ని తిరిగి వెనక్కి పంపుతారా మీరు అన్నది అక్కడ ఆయన హర్ట్ చేసింది. సో అట్లాంటి సమయంలో కూడా కేసీఆర్ కొంత చాకచక్యంగా ఆలోచించి రెండు సందర్భాలు ఉంటాయి. గతంలో కూడా గవర్నర్కు ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు తలెత్తినప్పుడు దానికి కూడా రాజ్యాంగపరమైన ప్రొసీజర్, అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ ఉంటుంది. కొంతకాలం ఆగి మళ్ళీ క్యాబినెట్ రెండవసారి కనుక తీర్మానం చేసి పంపితే గవర్నర్ దాన్ని అనివార్యంగా ఆమోదం తెలపాల్సి వస్తుంది. గతంలో ఒక ఉదాహరణ మనం కొంచెం వెనక్కి వెళ్దాం. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 8 మందిని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్లుగా నియామకం చేశారు. అందులో ఒక 4-5 పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కు వాళ్ళు యాప్ట్ కారు, అంటే ఆ నియమ నిబంధనలకు వాళ్ళు సరిపోరు అని చెప్పినప్పుడు ఆ 4 ఆమె రిజెక్ట్ చేసి మిగతా వాళ్ళు ఐఏఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఐపీఎస్లు, లేకపోతే జర్నలిస్టులు, ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఉన్న వాళ్ళని ఓకే చేసి మిగతా వాళ్ళని పక్కకు పెట్టారు. అప్పుడు ఏం చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి, ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా ఎవరికి తెలియనియకుండా అప్పుడు కూడా గవర్నర్ నరసింహనే ఉన్నాడు, కొంతకాలం ఆపు పెట్టి ఒక 15 రోజులు ఆపి మళ్ళీ ఒకసారి రెండవసారి క్యాబినెట్ తీర్మానం ద్వారా పంపించాడు. అప్పుడు అనివార్యంగా గవర్నర్ సంతకం పెట్టాల్సి వచ్చింది. అంటే అడ్మినిస్ట్రేటివ్ రూల్లో ఆ ప్రొసీజర్ ఉంది, ఒకసారి గవర్నర్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ దాన్ని సేమ్ ఫైల్ను క్యాబినెట్ తీర్మానం చేసి మళ్ళీ పంపిస్తే తప్పనిసరిగా గవర్నర్ ఆమోదం తెలపాలి, రెండవసారి రిజెక్ట్ చేయడానికి లేదు అనేది ఒక నిబంధన ఉంది. సరే కనీసం అదైనా ఇక్కడ చేయాల్సి ఉండే, లేదనుకుంటే సరే ఆమె రిజెక్ట్ చేసింది కాబట్టి అతన్ని వేరే కోటాలో, ఎమ్మెల్యేల కోటాలో ఎట్లా ఎమ్మెల్సీ ఇచ్చాడు, వేరే కోటాలో ఆయనను నియామకం చేసుకుంటూ గవర్నర్ కోటాలో ఇమీడియట్గా ఇంకొకరిని పంపించున్నా సరిపోయేది. సరే ఇది ఇద్దరి మధ్య తలెత్తిన ఈగోకు ప్రధాన కారణం ఇదేంది. ఇక అప్పటి నుంచి ప్రారంభమైంది. ఇక 26 జనవరికి ముఖ్యమంత్రి రాజ్భవన్కి వెళ్ళకపోవడం, దాంతోపాటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండాలి, అప్పుడు గవర్నర్ ఆహ్వానించకపోవడం, సరే దానికి ఏదో కారణాలు చెప్పారు, గతంలో జరిగింది, అప్పుడు ఒకసారి జరిగింది, ఆ రాష్ట్రంలో జరిగింది, ఈ రాష్ట్రంలో జరిగిందని చెప్పారు. అవి ఏవి చెప్పినా కూడా వినడానికి అవి సహేతుకంగా లేవు, నిజానికి ఆచరణాత్మకంగా కూడా సహేతుకంగా లేవు. అంటే అసెంబ్లీ ప్రొసీజర్స్ కానీ, అసెంబ్లీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు కానీ, లేదా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి వాటిని కానీ పరిశీలించినప్పుడు అది సరిపోలేదు, సరితూగలేదు. అది కూడా ఒక పెద్ద విమర్శగా మారింది. ఇక రీసెంట్గా ఉగాది పర్వదినం సందర్భంగా, అది ఏ రాజకీయానికి సంబంధించినటువంటి అంశం కాదు, అక్కడికి అందరినీ గవర్నర్ ఆహ్వానిస్తారు, అందులో భాగంగా ముఖ్యమంత్రి మంత్రులను కూడా ఆహ్వానించారు, వాళ్ళు రాలేదు. ఇదంతా కూడా ఢిల్లీ గమనిస్తూ ఉంది. ఢిల్లీ గమనించడం వల్ల ఢిల్లీ పిలిచింది. మీరు ఇప్పటిదాకా చెప్పినట్లుగా పక్క రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మధ్య కొన్ని రాష్ట్ర విభజన అంశాలపైన ఇంకా కొంత సమస్యలు, వివాదాలు ఉన్నాయి. అవి కొంత సద్దిమోనినట్టు కనబడుతున్నప్పటికీ కూడా రేపు భవిష్యత్తులో అవసరమైతే, ఇవాళ కేసీఆర్ మోదీని టార్గెట్ చేశాడు, భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశాడు, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాగా వేయాలనుకుంటుంది, గవర్నర్ బీజేపీ నియామకం చేసినటువంటి వ్యక్తి, భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ పాగా వేయాలనుకుంటే గవర్నర్ను, గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించి కూడా కేసీఆర్ను ఇబ్బంది పెట్టచ్చు. అది ఏ అంశాలు ఏంటి అనేది రాజ్యాంగంలో చాలా అంశాలు ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ లొసుగు దొరికినా ఆ లొసుగును ఆసరాగా చేసుకొని గవర్నర్ కేసీఆర్ పైన, గవర్నర్ ద్వారా కేసీఆర్ పైన లేదా తెలంగాణ ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి, లేదా ఏదో ఒక సందర్భంలో అనుకోనో అనుకోకుండానో జరిగినటువంటి తప్పును దొరకబట్టి దానిలో ఇరికించి ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నవాళ్ళు ఒకరికొకరు సహకరించుకోవడం, లేదంటే ఒకరితో ఒకరు కాంప్రమైజ్ అయిపోవడం, అవసరం వచ్చినప్పుడు ఒకరు ఒక మెట్టు దిగడం, అవసరం వచ్చినప్పుడు ఒకరు ఒక మెట్టు ఎక్కడం, ఇట్లా కలిసి పనిచేసుకుని ముందుకు వెళ్తే. మురళి కూడా ఉన్నట్లున్నాడు. మురళి, అంటే ఒక అంశం ఏంటంటే కేసీఆర్ మధ్య తమిళసై మధ్య రావడానికి, వివాదం రావడానికి ఎమ్మెల్సీ పదవి కారణమైతే, ఈ వివాదానికి సంబంధించి జరుగుతున్నటువంటి కోణాలు చూసినప్పుడు మాత్రం ఇవి పతాక స్థాయికి వెళ్ళి కేంద్రం ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, దీని చుట్టూతా ఒక రాజకీయపరమైనటువంటి, ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక ఆట మొదలైంది. ఆట ఇప్పుడు అర్థం కాదు, ఆట ఇంకొంచెం కొద్ది రోజులు ముందుకు వెళ్ళిన తర్వాత ఆట అర్థమైంది. ఆటలో ఎవరు సూత్రధారులు అవుతారు, ఎవరు పాత్రధారులు అవుతారు, ఎవరు విజేతలు అవుతారు,
ఎవరు పరాజితులు అవుతారు అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం. అయితే దీనికి సంబంధించి మురళి ఉన్నారు. మురళి, ఏంటి మొత్తానికి మీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి ఢిల్లీ వెళ్ళారు, రెడ్ కార్పెట్ వేశారు, అంతా 6 గంటల్లో 6 మీటింగ్లు, అసలు అదేదో మామూలుగా అట్లా జరిగిపోయింది. సరే, జరిగినటువంటి అంశాల్లో సరే దాంట్లో కొన్ని అంశాలు రాష్ట్రానికి ఏం సాధించారు, ఇన్ని మీటింగ్లు జరిగిందనంటే అది వేరే విషయం, అది సరే దాని ప్రశ్నలు వేరు. కానీ జరిగినటువంటి తీరు ఆ మీటింగులు చూస్తే అంతా ఒక ఆ ఫేస్ ఫీలింగ్స్ కానీ ఆ పాజిటివ్ కోణంలో జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటి మురళి, వీటికి సంబంధించి ఏంటి ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, ఏ అంశాలు చర్చించారు ఏంటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రిని కలవాలంటే పదే పదే అపాయింట్మెంట్ కోరేవారు. తీరా ఢిల్లీ వెళ్ళిన తర్వాత వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి ఇవ్వక అలాంటి ఎన్నో చేదు అనుభవాల నుంచి చూస్తే కనుక సార్, నిజంగా కూడా ఈ శుభకృత నామ సంవత్సరం ఏదైతే ఉగాది పర్వదం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కు శుభంగానే మనం భావించవచ్చు సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ముందు నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ కాడి నుంచి శుభకృతలో శుభం జరుగుతున్న మొదలైందని ఆయనకైతే జరుగుతుందని అనుకోవచ్చు. సరే, ఓకే, రైట్. మోడీ గారు అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయింది నిన్న సాయంత్రం 5 గంటలుగా అన్నారు. నిజంగా కూడా అక్కడికి వెళ్ళాక మోడీ గారితో దాదాపుగా 1 గంట సేపు భేటీ అయ్యారు సార్. తర్వాత వరుసగా కూడా అత్యంత కీలకమైనటువంటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి గారితో, అదేవిధంగా కూడా జలవనరుల శాఖ మంత్రి షకావత్ గారితో, రాత్రి హోంశాఖ మంత్రి అంటే అమిత్ షా గారితో ముగ్గురితో కూడా దాదాపుగా 5-6 గంటల్లోనే 4 కీలకమైనటువంటి వ్యక్తులు కేంద్రంలో ఉన్నటువంటి అగ్రలుగా ఉన్నటువంటి ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, జలవనరు 4 గురితో భేటీ అవ్వడం రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు వీరు అస్స ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తుంది సార్. ముఖ్యంగా కూడా నరేంద్ర మోడీ దగ్గర అయితే దాదాపుగా 1 గంట సేపు భేటీ అయినప్పుడు రాష్ట్రం విభజన తర్వాత ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరిస్థితులకు పదే పదే చెప్తూ వస్తున్నారు. మరొకసారి వాటన్నింటినీ కూడా గుర్తు చేయడంతో పాటుగా పోలవరానికి సంబంధించిన ఏదైతే అదనపు నిధులకు సంబంధించినటువంటి కొంత పర్మిషన్ కావాల్సి ఉంది, కేంద్ర ప్రభుత్వ అనుమతులకు మంజూరు చేయవలసి ఉంది 55,000 కోట్లకు సంబంధించి, దానికి ఒకటి దాని విషయం ఒకటి ప్రధానంగా కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కూడా కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇప్పటికే ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ దూరం వెళ్తుంది, కడప స్టీల్ ప్లాంట్కి అవసరమైన అనుమతులన్నీ మంజూరు చేసి దాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పి కూడా ఆ అంశాన్ని కూడా ప్రధానంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక ఇవన్నీ గత 3 సంవత్సరాలుగా ఒక రిప్రజెంటేషన్స్ ఇచ్చినట్లున్నారు, అది ఓకే. బట్ ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నరేంద్ర మోదీ గారికి కానీ కేంద్రానికి కానీ అంత అవాజ్యమైనటువంటి ప్రేమ ఒక్కసారిగా పెరగడానికి గల కారణం ఏంటి అంటే, జనరల్గా ఇంతకుముందు 3 రోజులు ఉండి అపాయింట్మెంట్ లేక వెనక్కి వచ్చిన పరిస్థితి, ఒకసారి అమిత్ షా ఇస్తే ఒకసారి మోదీ ఉన్నటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితుల నుంచి అటువంటి పరిణామాల నుంచి ఒక రెడ్ కార్పెట్ వేసి అపాయింట్మెంట్లు జరిగినటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే, దీని వెనక ఉన్నటువంటి అంటే కేసీఆర్ అనే వ్యక్తి టార్గెట్తో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు తీసుకురావాలనేటువంటి భావన ఉందా లేక లేదు, అక్కడ ఉన్నటువంటి అంశాలు అంటే భవిష్యత్తులో రాజకీయంగా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర చేసుకోవాలన్నటువంటి కోణం ఏమన్నా ఉందా, లేదా టీడీపీ ఆరోపించినట్లో లేకపోతే కొంతమంది విమర్శించినట్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక మాంద్యం ఉంది కాబట్టి ఆ అంశానికి సంబంధించి ఒక వార్న్ చేద్దాము, సిచ్యువేషన్ బాగలేదు అనేటువంటి అంశం ఉందా, ఏమై ఉండొచ్చు, ఏ కోణంలో చూడొచ్చు అంటారు? అంటే ముఖ్యంగా కూడా సార్, నిన్న జరిగినటువంటి సమావేశాలకు సంబంధించి పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొంత సమన్వయం పెరిగిందనే విధంగానే కనిపిస్తుంది. అయితే ప్రతి అంశం వెనుక కూడా ఎంతో కొంత రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలు, రాజకీయపరమైనటువంటి ఆలోచనలు అంతర్గతంగా ఉంటూ ఉంటాయి సార్. ఇటీవల కాలంలో దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పాగా వేయాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కొంచెం బలంగా ఉన్నటువంటి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అక్కడ వరికి సంబంధించిన ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొచ్చి బీజేపీని పూర్తిగా కూడా మైనస్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాలతో కూడా ఏదైతే ప్రాంతీయ పార్టీలు అయినప్పటికీ, లేదా జాతీయ పార్టీలు అయినప్పటికీ, లేదా ఇతర రాజకీయ పార్టీలు అయినప్పటికీ ఏ పార్టీలు అయితే బలంగా ఉన్నాయో ఆ పార్టీలు ప్రస్తుత ప్రభుత్వాలు నడుపుతున్నాయో ఆ ప్రభుత్వాలతో విభేదాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదనే ఒక భావన కూడా భారతీయ జనతా పార్టీలు అంతర్గతంగా ఉండబట్టు సార్. కానీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత సమన్వయం కావాలి కనుక ఆ రకంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో దేశంలోనే అగ్రగామిగా అత్యధిక స్థానాలు సంపాదించిన నాయకుడిగా ఉన్నారు. అదేవిధంగా కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా మొట్టమొదటిసారిగా ఒక కాంగ్రెస్ పార్టీకి
పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీని విభేదించి ప్రాంతీయ పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తుడిచిపెట్టినటువంటి ఆ నాయకుడిగా కూడా అతనికి కొంత అంటే విభజన తర్వాత బాగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు పూర్తిగా కూడా ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ ఇందులోకి వచ్చాడు. ఇలాంటి రాజకీయపరమైన అంశాలన్నిటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ పైన ఒక రకమైనటువంటి వరి వార్ డిక్లేర్ చేసిన నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి మరొక రాజకీయ చర్యను కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో విభేదించడం కన్నా కొంత సయోధ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో మన పార్టీ బలపడాలంటే కనుక ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ రైల్వే జోన్ కానీ కడప స్టీల్ ఇటువంటి అంశాలపై చర్చిస్తే బాగుంటుంది. అతను కూడా విభేదించడం కరెక్ట్ కాదని ఒక భావన కూడా ఉండొచ్చు సార్. అయితే అంతర్గతంగా రాజకీయ భావాలు ఉన్నప్పటికీ కూడా బయటికి మటుకు ప్రభుత్వపరమైన అంశాలనే చర్చిస్తూ ప్రభుత్వపరమైన అంశాలే బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. అయితే సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో కానీ అమిత్ షాతో కానీ భేటీ అయినప్పుడు ఖచ్చితంగా కూడా రాజకీయ ప్రభుత్వేతర అంశాలు కూడా చర్చకొస్తాయి సార్. ఎందుకంటే రాజ్యసభ స్థానాలు 4 భర్తీ చేయవలసి ఉంది, ఎదురెదురు రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. ఇటువంటి అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు, క్యాబినెట్ మార్పు చేస్తున్నారు, వీటన్నింటినీ కూడా చిట్చాట్గా కూడా మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. ఏదేమైనప్పటికీ కూడా రెండు ప్రభుత్వాల మధ్య సమన్వయం ఎలా ఉన్నప్పటికీ కూడా అంతర్గతంగా కూడా ఖచ్చితంగా రాజకీయ అంశాలు అయితే ఖచ్చితంగా దోహదపడి ఉంటాయని మనం భావించవచ్చు సార్. రైట్ మురళి, చూద్దాం మరి అర్థంలో మరి ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేటువంటిది కొంత వెయిట్ చేయాల్సినటువంటి అంశమే. ఎందుకంటే రాజకీయంగా ఇక్కడ రెండు కోణాలు కనపడుతూ ఉన్నాయి. ఒకటి, సౌత్ ఇండియా పైన భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. దృష్టి పెట్టినటువంటి కోణంలో ఇటీవల కాలంలో ఆశాజనకమైనటువంటి ఫలితాలు లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీకి ఒక పాజిటివ్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మీద ఒక ఎలక్షన్కి సిద్ధమైంది, ఎలక్షన్స్లో విజయం సాధించాలని టార్గెట్గా ముందుకు వస్తుంది అనేటువంటిది ఒక డైరెక్ట్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్తో మొదలైనటువంటి వరి వార్ అనేటువంటిది ఒక పైకి కనిపిస్తున్నప్పటికీ దీని వెనక రాజకీయపరమైనటువంటి బీజేపీ నన్ను టార్గెట్ చేయడానికి యుద్ధానికి సిద్ధమైందనేటువంటిది కేసీఆర్ గారు గమనించుకున్న తర్వాత తను ఆ యుద్ధంలో తను ముందుంటే ఎవరైతే ముందు ఎక్కువ ఫైట్ చేస్తారో వాళ్ళు విజేతలు అవుతారనేటువంటి కోణంలో తను ముందుకి దూసుకొచ్చాడు, తను ముందుకు దూకినటువంటి పరిస్థితి. మరి ఆ కోణంలోనే రాజకీయంగా ఇక్కడ తన మీద యుద్ధం చేసేటప్పుడు కేసీఆర్ పైన కేసీఆర్కు ఉన్నటువంటి బలాలేంటి, కేసీఆర్కు ఉన్నటువంటి శక్తులేంటి అనేటువంటి దాన్ని ఒక్కసారిగా బీజేపీ కేంద్రీకృతం చేస్తుంది అనేటువంటి కోణం మాత్రం కనిపిస్తుంది. అందులోనే మనం చూస్తే సమతామూర్తి విగ్రహం దగ్గర మొదలైనటువంటి అంశం, ఎవరైతే చెనజయర్ స్వామి కావచ్చు లేకపోతే మహోం రామేశ్వరరావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత బీజేపీతో ఎక్కువ ఇంట్రాక్ట్ అయినటువంటి పరిస్థితి, ఎక్కువ దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాగే ఎవరైతే బీజేపీకి సంబంధించి ఎంపీ రాజ్యసభ కూడా ఇస్తామని చెప్పని ఇప్పటికే వాళ్ళు ఒక మెసేజ్ పాస్ చేసిన పరిస్థితి. మరోవైపు ఇక్కడ షర్మిల స్పీడ్ పెంచుతూ ఉంది, షర్మిల దూకుడు పెంచుతూ ఉంది. మరోవైపు ఎవరైతే కేసీఆర్కి తమ్ముడుగా అంటే స్వయంగా షర్మిల అని చెప్పింది, అన్నదమ్ములు ఇద్దరు కలిసి అవతల వ్యక్తి ముఖ్యమంత్రిని ఓడించడానికి మీరు అందరూ కలుస్తారు కానీ రాష్ట్ర అంశాల మీద కలవరా అని, అంటే అందరికీ తెలిసిన అంశమే. గతంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ఇక్కడ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆర్థిక లావాదేవీలు జరిగింది, మొత్తం బాగా బలంగా ఉందనేటువంటి అంశం. ఆ కోణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కొంత కేసీఆర్ గారికి ఆ సపోర్ట్ ఇవ్వకుండా ఆపగలిగేటువంటి కోణంలో కూడా రాజకీయంగా వాళ్ళు వారి వైపు నుంచి ఆ వ్యూహాత్మకమైనటువంటి అడుగులు కూడా పడి ఉండొచ్చు, అటువంటి చర్చల్లో కూడా వాళ్ళు భాగస్వామ్యం అయ్యి ఉండొచ్చు. రెండోది, ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకమైనటువంటి ఇండికేషన్స్ ఉండాలనేటువంటిది కూడా చర్చ ఉండొచ్చు. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర విభజన అంశంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి వనరులు లేదా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన అంశాల మీద మాత్రం ఓరగ రిప్రజెంటేషన్ మాత్రమే గత 3 సంవత్సరాలుగా తీసుకున్నట్లుగా ఇప్పుడు కూడా తీసుకుంటారు, అది పక్కన పెడతారు. ఇప్పటికిప్పుడు వాటిలో అయ్యేటువంటిది చేసేటువంటిది కేంద్ర ప్రభుత్వం, ఆ విషయాల్లో ఎక్కడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని కాపాడేటువంటి అంశంలో మాత్రం ప్రస్తుతానికి సిద్ధంగా ఉండరు, ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపట్టలేదు. కానీ ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది కావున కొంత చేయూతనిచ్చి కొంత ముఖ్యమంత్రి గారిని కూడా మీరు ప్లానింగ్ సక్రమంగా చేసుకోండి, ఇబ్బందుల్లోకి వెళ్తుంది, అటువంటి ఇబ్బందులు రావటం మంచిది కాదు, మీరు ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకోండి అనేటువంటి ఒక ఇండికేషన్కు కూడా ఒక లైన్ ఇవ్వటానికి మాత్రమే ఈ మొత్తంగా జరిగినటువంటి కోణంలో ఒక కోణంగా చూడవచ్చు అనేటువంటిది మాత్రం చెప్పవచ్చు. సరే, దీనికి సంబంధించి చూద్దాం రమణ, చూద్దాం మురళి ఏం జరిగిద్ది అనేటువంటిది నెక్స్ట్ దీంట్లో. రైట్, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైమ్. ఇటు వంశీ గారు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వర్సెస్ ఏబీవీ నడుస్తుంది,
సిఎస్ వర్సెస్ ఏబీవి, సిఎస్ వర్సెస్, ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పైన మీరు నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, దీనిపైన మీరు క్లారిటీ ఇవ్వాలి, మీరు వివరణ ఇవ్వాలి అని చెప్పని ఆయనకి నోటీస్ ఇష్యూ చేశారు. దానికి ఆయన స్థాయిలో ఆయన స్పందిస్తూ, నేను నా పైన వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు రూల్ 17 ప్రకారంగా నాకు మాట్లాడుకునేటువంటి రైట్ ఉంటుంది, నా హక్కుల్ని మీరు కాల్ రాయడానికి లేదు అని చెప్పని కూడా ఆయన మళ్ళీ దానికి రిప్లై ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ ఏబీవి, సిఎస్ ఏంటంటే దాంట్లో ప్రభుత్వం సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అనుగుణంగా వారు వెళ్తారు. సరే యుద్ధం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళిద్ది, దీనికి కామాలు ఎక్కడ, పులు స్టాపులు ఎక్కడ అని అంటే ఇది కామాలు పులు స్టాపులు ఉన్నటువంటిది కాదు. ఇప్పటికిప్పుడు మొదలైంది కూడా ఇది కాదు, ఇది ఎప్పటి నుంచో 3 సంవత్సరాల కాలంగా కాదు, 5 సంవత్సరాల కాలంగా ఏబి వెంకటేశ్వరరావు వర్సెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఒక యుద్ధం వారు నడుస్తుంది. అది పొలిటికల్ వారు లేకపోతే ఇంకొక వారు అంటామా లేకపోతే ఏదైనా అనొచ్చు, ఆ యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో ఈ 3 సంవత్సరాలుగా ఆయన సస్పెండ్ చేయటం, ఆయనకు సంబంధించినటువంటి విచారణ పర్వంతలు ఇవన్నీ జరగటం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నటువంటి క్రమం. దీని నేపథ్యంలో ఆయన మొన్న ఏదైతే పెగాసిస్కి సంబంధించి అటువంటిది కొనలేదు నా హయాంలో అంటే దానికి చెప్పినటువంటిది ఏంటి, పెగాసిస్ కొన్నారు ఏబి వెంకటేశ్వరరావు దొంగ, లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు ద్రోహి, ఏబి వెంకటేశ్వర కొడుకు కొన్నారు లేకపోతే ఇట్లా అని చెప్పని అనేక మంది ఆరోపణలు విమర్శలు చేశారు, ప్రజాప్రతినిధులే చేశారు, మీడియా కూడా అటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు, అందుకు నేను క్లారిటీ ఇస్తున్నాను, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పి ఆ కోణంలో దానికి సంబంధించినటువంటి దాన్ని ఆయన క్లారిఫై చేసుకున్నారు. దీనికి సంబంధించిన అలా పెట్టడానికి లేదని చెప్పని సిఎస్ గారు ఇప్పుడు దీనిపైన నోటీస్ ఇష్యూ చేశారు. కావున ఇది రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఇది కొంత వివాదం, కొత్త వివాదానికి వెళ్ళింది. ఈ గతంలో ఆయన మీద ఉన్న కేసులు ఇవన్నీ పక్కకి వెళతాయి, ఇప్పుడు కొత్త వివాదాన్ని దీన్ని తీసుకొచ్చేటువంటి క్రమం, ఆ ఫైట్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గాంధీ ఉన్నట్టున్నారు, గాంధీ ఏంటి మొత్తం పెగాసిస్ వివాదం, ఆ కొనుగోలు అవన్నీ పక్కకు పోయి మొత్తానికి ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టొద్దా, పెట్టొచ్చా, పెట్టకూడదా, పెడితే ఎలా పెట్టాలి, పెడితే ఎలా కూర్చోవాలి, రైట్కి తిరిగి కూర్చోవాలా, లెఫ్ట్కి తిరిగి కూర్చోవాలా, లేకపోతే పెడితే ఏం మాట్లాడాలి, ఎవరు అనుమతి తీసుకోవాలి, అనుమతి తీసుకుంటే ఏ రకమైనటువంటి అనుమతి తీసుకోవాలి, ఎలాంటి డ్రాఫ్ట్ ఉండాలి, ఆ డ్రాఫ్ట్లో ఎటువంటి కంటెంట్ ఉండాలి, ఆ కంటెంట్లో ఎటువంటి పర్మిషన్స్ ఉండాలి, ఇట్లాంటివన్నీ ఒక కొత్త వివాదం, అంటే అసలు వివాదం పోయింది, కొత్త వివాదం మళ్ళీ ముందుకు వచ్చింది. ఏంటి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి, ఏమంటున్నారు? మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, చూడండి ఒకసారి. గాంధీ, ఏబి వెంకటేశ్వరరావు గారు మార్చి 21వ తేదీన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అప్పటి వరకు అసెంబ్లీలో కానీ లేకపోతే వైసీపీ నాయకులు కానీ ఈ పెగాసిస్ అంశం మీద మాట్లాడటం, అట్లాగే చంద్రబాబు నాయుడు హయాంలో ఈ సాఫ్ట్వేర్ ని కొనుగోలు చేసి ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి అన్ని సీక్రెట్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా వీళ్ళు ట్యాప్ చేశారు, ట్యాంపరింగ్ చేశారు అనేటువంటి ఆరోపణలు అయితే మాత్రం వినిపిస్తూ వస్తున్నాయి. అలాగే ఏదైతే స్పైవేర్ అనేటువంటి సాఫ్ట్వేర్ ని ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేశారు అనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు దాదాపుగా మే 31 తర్వాత ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయన వైదొలిగి మరొకరిని నియమించారు. అప్పటి నుంచి కూడా ఆయనకి వేరే పోస్టింగ్ ఇచ్చినా కూడా ఆయన యాక్టివ్ గా అయితే మాత్రం, అంటే యాక్టివ్ అంటే మెయిన్ లైన్ లో అయితే మాత్రం ఆయన అడిషనల్ డీజీ హోదాలు ఎక్కడా లేరు. అయితే అప్పటి నుంచి దూరంగా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు మధ్యలో 2019 ఆగస్ట్ లో ఆయన సస్పెండ్ చేస్తున్నట్లు కూడా గవర్నమెంట్ చెప్పింది. అది కూడా ఏ కారణంతో ఏంటంటే వాళ్ళ కుమారుడికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఈ స్పైవేర్ ని కొనుగోలు చేసింది, దాంట్లో అవకతవకలు జరిగాయని చెప్పేటువంటి ఒక అభియోగం మీద ఆయన సస్పెండ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆ జరిగి కూడా దాదాపుగా 2 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటివరకు సస్పెన్షన్ రివోక్ చేయలేదు, అట్లాగే ఆయనకు రావాల్సినటువంటి శాలరీ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఈ విషయాలని కూడా అంటే బయటకు ఎప్పుడు చెప్పినప్పుడు కూడా గతంలో ఏదైతే ట్రిబ్యునల్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆయన మీద ఇచ్చినటువంటి కమిటీ కానీ కమిటీ ముందుకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు అప్పుడొకసారి సెక్రటరేట్ లో. ఆ తర్వాత ఈ ప్రెస్ క్లబ్ లో విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడడం కూడా కారణం ఏంటంటే తన యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని హరించే విధంగా కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద కూడా పరువు నష్టం దావా వేస్తామని చెప్పి చెప్పడం హెచ్చరించడం జరిగింది. ఈ మేరకు ఆయన వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చే ముందే చీఫ్ సెక్రటరీకి కూడా ఒక లెటర్ పెట్టుకున్నారు, ఏమని నా మీద వచ్చినటువంటి అభియోగాలు రాజకీయ పరంగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి దాని మీద నేను ఖండనిస్తాను, దాన్ని మీడియా సమావేశం పెట్టి దీన్నంతా కూడా నేను వివరిస్తానని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. అంటే లెటర్ అనేది సెల్ఫ్ అనేది ఒక పర్మిషన్ గ్రాంట్ కింద అనుకోవాలి, ప్రభుత్వం నుంచి దానికి ఏం పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఈయనైతే ముందస్తుగా ఆయన సమాచారం తెలిపారు. సమాచారం తెలిపిన తర్వాత ఆ రోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి
దీనిపైన మాట్లాడటం జరిగింది. ఈ స్పైవేర్ గురించి అసలు స్పైవేర్ ఏంటి, తాను కొనుగోలు చేశారా లేదా అప్పట్లో దాన్ని పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే గతంలో నేను 2019 మే వరకు కూడా నేను ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశాను. నా హయాంలో నా టెన్యూర్ లో ఎప్పుడు కూడా ఈ స్పైవేర్ ని కొనుగోలు చేయలేదు. దానికి సంబంధించి నేను చెప్పే మాట కాదు ఇది. 2021లో ఒక కర్నూలు చెందినటువంటి ఒక ఒక వ్యక్తి ఆర్టీఐ కింద బీజేపీకి పెట్టినప్పుడు ఆయన చెప్పాడు ఇక్కడ ఎవరు మేము స్పైవేర్ మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు, ఎవరు కొనుగోలు చేయలేదు చెప్పి విషయాన్ని వాళ్ళు చెప్పారు, నా మాట కాదని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు వ్యక్తిగతంగా ఆయన దాన్ని వివరణించుకున్నారు. అంటే ప్రభుత్వం కానీ లేకపోతే ప్రభుత్వం నుండి పెద్దలు కానీ ఎవరిని కూడా దాంట్లో మాట్లాడలేదు. అయితే విజయసాయి రెడ్డి లేకపోతే 45 ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా నా మీద వ్యక్తిగతంగా నా మీద కామెంట్ చేస్తారు, కాబట్టి దాని మీద నేను కావాలంటే డెఫినేషన్ స్పీచ్ చూపేస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడారు. అదే విషయానికి ఈ రోజు 22-21 ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 22వ తేదీ డేట్ తో చీఫ్ సెక్రటరీ ఒక మెమో పంపించారు. అంటే ఒక ఈ నెల 3వ తారీఖున అట్లా ఆయన కనిపినట్టుంది, రిజిస్టర్ పోస్ట్ వస్తుంది, కాబట్టి దాన్ని బట్టి ఆయన దానికి ఈరోజు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఆయన దానికి పెట్టినటువంటి ఏదైతే దానికి మేము ఉందో దానికి నీట్ గా ఈరోజు సమాధానం చెప్పారు. అయితే దానికి తనకున్నటువంటి పూర్తిగా దానికి ప్రత్యేకంగా ఏమి పర్మిషన్ ఏంటి అవసరం లేదు, కాకపోతే తన యొక్క వ్యక్తిగత శక్తిని హరించే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి దాని మీద నేను వివరణించుకున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే సర్వీస్ రూల్స్ నెంబర్ క్లాజ్ నెంబర్ 17 ప్రకారం గవర్నమెంట్ సర్వెంట్ సివిల్ సర్వెంట్ తన మీద వచ్చినటువంటి అభియోగాలను ఒక ట్రాన్స్పరెన్సీ కోసం మాట్లాడేటువంటి అధికారం అని చెప్పి కూడా ఆ సెక్షన్ పోర్ట్ చేయడం జరిగింది. అట్లాగే సెక్షన్ సి ప్రకారం వ్యక్తిగతంగా ఎవరు తను దూషించినా వ్యక్తిగతమైన ఆరోపణలు చేసినా కానీ దాని నుంచి కూడా తను ప్రివెంటివ్ గా మాట్లాడుకునేటువంటి రైట్ ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, తనకున్నటువంటి అభిప్రాయాన్ని ప్రకటించేటువంటి స్వేచ్ఛ ఉంది. అంటే దాన్ని గవర్నమెంట్ దాని మీద దూషించడం కానీ లేదా వ్యక్తులను ఏమి దూషించడం కానీ చేయలేదు. కానీ తను తనకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ ప్రకారం అట్లాగే సర్వీస్ అభియోగం మీద మాత్రమే తను మాట్లాడని చెప్పి ఈరోజు ఆయన కౌన్సిల్ సిఎస్ కి ఒక లేఖ రాసి లేఖ పూర్తిగా ఆయన స్ట్రాంగ్ అయితే మాత్రం కౌంటర్ ఇవ్వడం జరిగింది. మొత్తం అంటే ఈ ఏపీ వర్సెస్ సిఎస్, ఏపీ వర్సెస్ ఏపీ గవర్నమెంట్ ఏ రకమైనటువంటి రైట్ గాంధీ, సర్వీస్ రూల్స్కి అనుగుణంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందా, సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందా, వ్యక్తిగతంగా తనపైన దూషణలు చేసినప్పుడు, వ్యక్తిగతంగా విమర్శలు చేసినప్పుడు, తనను టార్గెట్ చేసినప్పుడు మాట్లాడుకునేటువంటి హక్కు ఆ అధికారం ఆ అధికారులకి ఉందా లేదా అన్నటువంటిది సర్వీస్ రూల్స్ను బట్టి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ ఇచ్చినటువంటి నోటీస్లో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, లేదు నేను నా నిబంధనలకి అనుగుణంగానే నేను మాట్లాడాను, నా పైన వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసినప్పుడు మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు నాకు సర్వీస్ రూల్స్ కల్పించినాయని చెప్పని ఏబీ వెంకటేశ్వర గారు వాదన, ఈ రెండు వాదనలు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనం గతంలో చూసుకున్నప్పుడు ఆయన విజయవాడ ఒక ఏదైతే తనపైన ఉన్నటువంటి అభియోగాలకు సంబంధించి విచారణకు అటెండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మీడియాతో మాట్లాడినప్పుడు కుక్కమూతి పిందులను ఏదో ఒక మాట ఒక కామెంట్ చేశారు, ఆ సందర్భంగా కూడా దానిపైన ఆయనకు నోటీస్ ఇష్యూ చేశారు, దానిపైన కూడా గతంలో యాక్షన్స్ తీసుకునేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగినాయి. అంటే వారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వారు మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి వేగంగా ముందుకు వెళుతుంది. అయితే ఈ అంశంలో ఏంటంటే ఇది ఇప్పుడు కాదు, వీరి మధ్య గత 5 సంవత్సరాల కాలంగా తెలుగుదేశానికి అత్యంత సన్నిహితంగా నడిపించినటువంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉండటంతో ఆ వివాదం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సుదీర్ఘంగానే కొనసాగుతూ ఉంది. దీనికి కామాలు ఫుల్ స్టాప్లు ఎప్పుడు ఉంటాయి అనేటువంటిది వెయిట్ చేయాల్సినటువంటి అంశమే. రైట్, అలాగే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆవిర్భావ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు, ముఖ్యమైన నాయకులందరూ పాల్గొన్నారు, అనేక మంది కార్యకర్తలను జాయిన్ చేసుకుంటున్నారు, ఎలా ఉండబోతుంది అంటున్నారు. అంటే ఈ సందర్భంగా కొన్ని బీజేపీతోనే సాధ్యమవుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని కొన్ని అంశాలను కూడా వారు ఉద్ఘాటించారు, పునరుద్ఘాటించారు. సో అంటే దీనికి చూడాల్సినటువంటి కోణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ సరే మొత్తానికి ఏదో రకంగా ముందుకు వెళ్ళాలి, మాట్లాడాలి, కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే బీజేపీలో కొత్త అధ్యక్షుడు అనేటువంటిది వచ్చిన తర్వాత ఎవరైనా కానీ మనం పదవిలోకి వచ్చినప్పుడు ఎప్పుడు తొందరగా చెయ్యం, పదవి అయిపోయే టైంలో అప్పుడు ఎక్కువగా పరిగెడదాం అనుకుంటాం, పరిగెడటానికి అప్పుడు టైం ఉండదు. కామన్గా ఎవరైనా అదే చేసేది ఆ కోణంలో జరుగుతున్నటువంటి ప్రయత్నాలు. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని 5 సంవత్సరాలు మనం ఏ ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టినా లాస్ట్ 4 సంవత్సరాలు అంత వేగం ఉండదు,
లాస్ట్ 1 ఇయర్ ప్రజల వద్దకు వెళ్తుంటారు, మీటింగ్లు పెడుతుంటారు, సంక్షేమ పథకాలు ప్రకటిస్తుంటారు, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. అంటే టైం అయిపోయినప్పుడు మరలా ఇంకోసారి రావడం కోసం ఎలా అయితే ప్రయత్నం చేస్తారు అటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి శ్రీనివాస్ ఉన్నట్టున్నాడు. శ్రీనివాస్ ఒకసారి పురంధేశ్వర్ గారి వీర్రాజు గారు బయట ఉంటారు, అది ప్లే చేసిన తర్వాత ఒకసారి అప్లై చేయండి. అవినీతి రాజకీయాలకి మనం ఎంపిక చేసుకున్నటువంటి కమలం గుర్తు, కమలం సరస్సులో ఉద్భవిస్తుంది కానీ ఆ సరస్సుకి అంతటికీ అందాన్ని ఇస్తుంది, కానీ కమలం బురదలో ఉద్భవిస్తుంది. రాజకీయాలు బురదమయం, రాజకీయాల అవినీతిమయం. దీన్ని తొలగించడానికి ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది ఈవేళ వారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి, మోడీ గారు 2 సందర్భంలో ప్రధానమంత్రి అయిన వరకు ఈ ప్రభుత్వం అవినీతికి ఆమడ దూరంలో. ప్రభుత్వాలంటే రాజకీయాలంటే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో, అంటే అంత్యోదయ, అంటే సమాజంలో అట్టడుగునున్నటువంటి వారికి, అట్టడుగు వర్గాల వారికి వికాసాన్ని అభివృద్ధిని అందిస్తూ తద్వార భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకునేటువంటి మూల సిద్ధాంతం ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇది ఉందో, దాని నుండి స్ఫూర్తి పొందుతూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి ఇప్పటికీ 8 సంవత్సరాల కాలం కావస్తున్న సందర్భంలో వారు అదే సిద్ధాంతానికి పునరంకితం అవుతూ వారు ఏ కార్యక్రమాన్ని తీసుకొచ్చినా కూడా దేశంలో ఉన్నటువంటి పేదలు, అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వారికి చెందినటువంటి వారికి వికాసాన్ని అభివృద్ధిని వికాసం అభివృద్ధి అనేటువంటి ఉద్దేశాలతో ముందుకెళ్ళబోతున్నట్లున్నారు. సరే శ్రీనివాస్, ఏంటి రేపు శ్రీకాకుళం జిల్లా నుంచి యాత్ర ప్రారంభమవుతుందా, ఏంటి వారి ఉద్దేశం, ఏంటి వారి లక్ష్యం ఏంటి? సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని అయితే విశాఖ కేంద్రంగా సోము వీరరాజు అధ్యక్షన పార్టీ కార్యాలయంలో చాలా ఘనంగా నిర్వహించారు సార్. 1980లో వాజ్పేయి, ఎల్కే అద్వానీ, విజయరాజ్ సింధియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన, ఆవిర్భావం చేసిన ఈ పార్టీ 1 ఎంపీ 2 ఎంపీలతో స్టార్ట్ అయ్యి ఈ రోజు ప్రభుత్వాన్ని ఏలుతూ ఉంది. దీని మీద చాలా గొప్పగా కూడా సోము వీరరాజు గారు ప్రసంగించున్నారు. అయితే వీళ్ళు క్షేత్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో, దక్షిణాది రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో కొంత ఏరియల మంత్రులు బాగా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో బాగా వేయడానికి క్షేత్ర స్థాయిలో కొద్ది రోజులుగా కూడా వీళ్ళ, అంటే వీళ్ళ వ్యవహారం అయితే జరుగుతూనే ఉంది. గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ప్రెజెంట్ ఫేజ్ ప్రముఖ్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఫేజ్ ప్రముఖ్ ద్వారా 50 మందికి ఒక ఫేజ్ ప్రముఖ్ ఉంటాడు. అంటే సపోజ్ వైసీపీలో వాలంటీర్ వ్యవస్థలో 50 మందికి, అంటే 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు, కానీ వీళ్ళ దగ్గర 50 మందికి మాత్రం ఒక ఫేజ్ ప్రముఖ్ ఉంటాడు. అలాగే శక్తి కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. ఈ శక్తి కేంద్రాల మీటింగ్ విశాఖ కేంద్రంగా కూడా చేశారు, పార్వతీపురంలో కూడా చేశారు. ఇలా అలాగే పాడేరులో పార్టీ ఆఫీస్ కూడా రీసెంట్ గా ఓపెన్ చేయడం జరిగింది. ఇలా అనేక రకాలుగా కూడా బీజేపీ పూర్తి స్థాయిలో డెవలప్, క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో డెవలప్ చేసుకోవడానికి తన ముందు కృషి చేస్తూనే ఉంది. దీనిలో భాగంగా కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 20వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో సామాజిక కార్యక్రమాలు చేయడానికి కూడా వీళ్ళు సిద్ధమయ్యారు. ఆత్మ నిర్భర్ భారత్ గానీ, యువ మోర్చా గానీ, మహిళా మోర్చా గానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యారు. దీనిలో 3 రోజులు మాత్రం ఉత్తరాంధ్ర పర్యటన అయితే సోము వీర్రాజు ఫిక్స్ చేస్తున్నారు. 7, 8, 9 తేదీల్లో 7వ తేదీ ఉదయాన్నే హీర మండలంలో పబ్లిక్ మీటింగ్ పెట్టుకుని, హీర మండలం దగ్గర ఉన్న ఆ రిజర్వాయర్ చూసుకుని అక్కడ నుంచి కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, నేరడి బ్యారేజ్ గానీ, వరదా బ్యారేజ్ గానీ, గుట్టి వలస బ్యారేజ్ గానీ, మధ్య వలస బ్యారేజ్ గానీ, ఇలా బ్యారేజ్లన్నీ కూడా పర్యవేక్షించి అనంతరం విశాఖలో, అలాగే పార్వతీపురంలో పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసి అక్కడ పబ్లిక్ మీటింగ్ పెడుతున్నారు సార్. అనంతరం కూడా 3వ రోజు ముడసల్లో, మేఘాద్రి ఘాట్ రిజర్వాయర్ అవి చూసుకుని విశాఖపట్నం మండలంలో, కశింకోట మండలంలో ఉన్న గ్రోయింగ్స్ గానీ, వడ్డాదిలో ఉన్న కస్పా గ్రోయింగ్స్ గానీ, ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేసి ఫార్మర్స్ కి అండగా నిలుస్తూ ప్రెజెంట్ పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా స్థాయిలో పర్యవేక్షణ చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక, ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. చివరగా పూర్తి హీర మండలంలో స్టార్ట్ అయిన ఈ మీటింగ్, అంటే శ్రీకాకుళం జిల్లా హీర మండలంలో పబ్లిక్ మీటింగ్ తో ప్రారంభమైన ఈ 3 రోజుల యాత్ర చోడవరం దాటిగా మాడుగులు ఉంటారు సార్. ఆ మాడుగులు అంటే విశాఖ జిల్లా మారుమూల ప్రాంతం, గిరిజన ప్రాంతానికి ఎంట్రన్స్ ప్లేస్ అది. ఆ మాడుగులు శ్రీనివాస్, రైట్ 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 రైట్. ఏంది పాపం సోమవీర్రాజు గారి కంటే నువ్వు ఎక్కువ ఆయాసపడుతున్నావు, ఎందుకు? పాపం ఆయన ప్రాజెక్టులు అవన్నీ తిరిగి, పాపం ఆయన ఎండ్లకి ఎందుకు అంత కష్టపడటం? రాజు గారు ఏదో ఒకటి రెండు చూసి జాగ్రత్తగా ప్రజలతో మీటింగ్ పెట్టి కాస్త 10 ఓట్లు తీసుకొచ్చే విధంగా
ఎక్కడైతే ప్రభుత్వ లోపాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తే సరిపోయింది కదా. ఓకే రైట్. ఇక నెక్స్ట్ విశాఖలో 4 పదవులు చక్రం తిప్పుతున్నటువంటి మహిళా ఉద్యోగి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మొన్న మనం చూసినప్పుడు గత ఏడాది దేవాదాయ శాఖలో చక్రం తిప్పుతున్న విశాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళంగిరి శాంతి. కాళంగిరి శాంతి మన ఇటీవల కాలంలో ఒక పాపులర్ నందు, ఆమె బాగా పాపులర్. ఎలా అంటే ఆమె కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్గా జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎవరైతే కమిషనర్గా ఉన్న వ్యక్తి పైన ఇసుక చల్లింది, చూసారా? ఆమె పాపులర్ ఎవరే కమిషనర్ మీద ఒక అసిస్టెంట్ కమిషనర్ ఇసుక చల్లి నువ్వు నాశనం అయిపోతావు అనేది తిట్టింది పాప మామ. ఆ తిట్టిన కోణంలో ఆ విజువల్ అది అక్కడ ఆమె అని అనుకుంటా. మొత్తానికి ఆమె తర్వాత ఆమె ఉద్దు ఆమె మమ్మల్ని అందరినీ ఉద్యోగంలో వేధిస్తుందని అది వచ్చేసింది షార్ట్. అదే వేయాలి వీళ్ళు బిట్టు కరెక్ట్ రౌండ్ పెట్టి అప్పుడు అట్లా అట్లా వేయాలి. మనం ఒకసారి వేస్తే మనం 10 సార్లు వేయాలి కదా. రైట్. అయితే ఆమె తర్వాత ఉద్యోగులు అందరూ ధర్నా చేసిన సందర్భం, అలాగే అట్లాంటి అనేకం విమర్శలు ఉన్నాయి. సరే వారి వారి ప్రతిభ, వారికి ఉన్న శక్తి, వారికి ఉన్న లౌక్యం, వారికి ఉన్నటువంటి గొప్పతనం, వారికి ఉన్నటువంటిది మనకు తెలియదు. బట్ ఆమె ఆమె మీద అయితే ఇటు కమిషనర్ మీద ఇసుకు చల్లటం, అట్లాగే ఆమె మీద ఉద్యోగులందరూ ఆందోళన చేయటం, ధర్నాలు చేయటం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. కానీ ఆమెకి ఏం పవర్ ఉందో తెలియదు, కానీ ఆమెకున్న శక్తి ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఆమె 4 పదవుల్ని ఇచ్చేస్తుంది. వాళ్ళ మీడియాలో కూడా వచ్చింది. ఆ మీడియాలో వచ్చిన నేపథ్యంలోనే మనం ఆ ఐటమ్ ఇచ్చేసినట్టున్నారు. మొత్తానికి పదవులు కూడా చాలా అన్ని కీలకమైన పదవులు ఇచ్చేస్తున్నాయి ఆమెకి. అదేంటో 4 ఇచ్చారు, ఇంకా 40 ఇస్తారేమో భయం వేసి అందుకని వార్తను తీసుకోవాల్సి వచ్చింది. 4 ఇస్తే పర్వాలా, 40 ఇచ్చేసారు అనుకో, మరి ఇంకంతకంటే ఇంకా భయానకమైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితి లేదు. అందుకని ఆ 4 కన్నా ఆపుతారేమో అని చెప్పిన ఉద్దేశంతో మనం ఈ ఐటమ్ శ్రీనివాస్ పంపించే. శ్రీనివాస్ ఏంటి మొత్తానికి 4 వరకు ఆపుతారా, 40 వరకు ఇస్తారా? సార్ కాళంగిరి శాంతి ప్రొవిజన్ పీరియడ్ లో 2 సంవత్సరాలు ఉంటారు సార్, ఏసీగా ఆవిడ జాయిన్ అయ్యారు ఇక్కడ. ఆ ఏసీగా జాయిన్ అయిన వెంటనే కొద్ది ఇంకా ప్రొవిజన్ పీరియడ్ లోనే డీసీ పుష్పవర్ధన్తో ఉన్న వ్యక్తిగత విభేదాలు అవ్వచ్చు, మరి ఇతర కారణాలు అవ్వచ్చు, ఆయన మీద ఇసుక జల్లడం జరిగింది సార్. ఆ ఇసుక జల్లడంతో పాటు ఆవిడ పైన కొన్ని అవినీతి ఆరోపణలు కూడా విపరీతంగా వచ్చున్నాయి సార్. ఆ నేపథ్యంలో వీళ్ళు 2 సార్లు ఆర్జేసీ వచ్చి, ఆర్జేసీ సురేష్ బాబు వచ్చి 2 సార్లు నివేదిక తయారు చేసి ఆవిడ చేసిన ప్రతి విషయాన్ని కూడా అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్న వాణిమోహన్ కి అయితే నివేదిక సమర్పించడం జరిగింది సార్. అయినప్పటికీ కూడా అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత హరి జవహర్ లాల్ వచ్చారు అదే ప్లేస్ కి. ఆయన వచ్చిన తర్వాత ఈవిడికి ఒక చార్జ్ మెమో అంటే క్రమశిక్షణ చర్యల నిమిత్తం ఏదో చిన్నది సూచాయిగా చెప్పడం జరిగింది. ఆవిడ మీద తర్వాత కూడా చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉత్తరాంధ్రలో కానీ విశాఖ జిల్లాలో కానీ వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఎవరో ప్రభుత్వ పెద్దలు ఈవిడ వెనక ఉన్నారు అనే టాక్ అయితే విపరీతంగా వినిపిస్తుంది సార్. అలాగే ఈ అసిస్టెంట్ కమిషనర్ అంటే మనం చూసుకుంటే సార్ రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది అసిస్టెంట్ కమిషనర్లు ఉన్నారు. ఈవిడ మాత్రం రీసెంట్ గా ఆ ప్రొవిజన్ పీరియడ్ లోంచి వచ్చింది. ఆ ప్రొవిజన్ పీరియడ్ పూర్తయి వచ్చారు ఈవిడ. ఆ వచ్చిన ఈమెకి అంటే డిప్యూటీ కలెక్టర్ హోదా ఉండే కనక మహాలక్ష్మి ఈవోగా కూడా పోస్టింగ్ ఇన్ఛార్జ్ ఇచ్చారు ఏసీగా ఉంచుతూ. అలాగే ఎర్నిమాంబ ఆలయం సార్ 4 కోట్ల రూపాయల పైన ఏడాదికి ఆదాయం వచ్చే ఎర్నిమాంబ ఆలయానికి కూడా ఈవిడే ఈవోగా ఉన్నారు సార్. విశాఖపట్నం ఏసీ, కనకమహాలక్ష్మి ఈవో, ఎర్నిమాంబ ఈవో, ఇవన్నీ పోస్టులతో పాటు కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా కూడా ఏసీగా కమిషనర్ శాంతిని, ఈ ఏసీని, ఈ శాంతిని నియమించడం మీద తీవ్ర వివాదం అవుతుంది సార్. ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాత జిల్లాలో ఉండండి, కొత్త నియామకాలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పి ఉన్నారు. అయినప్పటికీ కూడా కొత్తగా ఏర్పడిన జిల్లాకి ఈ శాంతినే తీసుకెళ్లి అక్కడ వేయడం మీద తీవ్ర దుమారం అయితే రేగుతుంది. ఈవిడ గతంలో చేసిన అవినీతి ఆరోపణల మీద పూర్తి నివేదికలు తయారు చేయడం జరిగింది సార్. అంటే ఈవిడ హుండీ లెక్కింపు సమయాల్లో కూడా పూర్తి స్థాయిలో దానికి ప్రోటోకాల్ ఉంటుంది, డీసీకి అప్లై చేయాలి, డీసీ అనుమతి తీసుకోవాలి, అక్కడ ఉండే ఈవోల సమక్షంలో హుండీలు లెక్కింపు చేస్తూ ఉండాలి. కానీ ఈవిడ అలా కాకుండా అక్కడ ఉన్న హుండీల్ని దూరంగా తీసుకెళ్లిపోయి ఆ దూరంగా తక్కువ కౌంట్ చూపించినా సరే ఆమెను అడిగే ప్రమేయం కూడా లేదు. ఆ టైంలో శ్రీనివాస్ రాజు అని ఈవిడికి ఫేవర్ గా ఉండే ఒక ఎన్నిమామ ఈవో ఉంటే ఆయన్ని డీసీ పుష్పకు సస్పెండ్ చేయడం జరిగింది సార్. తర్వాత అక్కడ శిరీష్ అని ఒక ఆయన అపాయింట్ చేస్తే ఆవిడ 3 నెలల కాలంలో 12 లక్షల రూపాయల ఆదాయాన్ని చూపించి ఎఫ్డీఆర్ చేయడం జరిగింది. ఆ ఒక్క టైంలో మినహాయిస్తే ఇప్పటి వరకు ఎన్నిమామ ఆలయానికి అలాంటి ఆదాయం అయితే చూపించడం లేదు సార్. అలాగే నర్సీపట్నము, పోతిరాజుబాబు లోవో, అలాగే అనకాపల్లిలో ఉండే సిద్ధి విఘ్నేశ్వర ఆలయము, పాయిగ్రావపేటలో ఉండే పాండురంగస్వామి ఆలయము, పాండురంగస్వామి ఆలయం అయితే 47 షాపులు సార్ నిబంధనలకు విరుద్ధంగా
అంటే పాత వాళ్ళు ఎవరైతే రెంటల్ చెల్లించడం లేదో యాక్షన్ కి వెళ్లాలో అలా కాకుండా వాళ్ళకే ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో కూడా బాగా ముడుకులు చేతులు మారని ఆరోపణలు ఉన్నాయి సార్. అనకాపల్లిలో ఉన్న 7 షాపులు, ప్రైమ్ లొకాలిటీ లో ఉన్న సిద్ధి విఘ్నేశ్వర ఆలయానికి సంబంధించిన షాపులకు సంబంధించి కూడా ఈవిడ ఎక్స్టెన్షన్ ఇవ్వడంలో విపరీతమైన విమర్శలు ఉన్నాయి సార్. అలాగే మనం చూసుకున్నట్లయితే వెంకన్న స్వామి చిన్నముచిటి వాళ్ళ వెంకన్న స్వామి ఆలయం ఉంటే దాని మీద అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజు ఈవిడ ఏం చేశారంటే అక్కడ ఉన్న బ్రాహ్మణ ఆచారాలు ఎప్పటి నుంచో ఉన్న ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది సార్, అక్కడ ఉండే పురోహితుడిని. ఇదేంటి ఇంతకాలంగా ఈ ఏరియాలో మంచి విలువలతో కూడిన పూజారిని సస్పెండ్ చేసింది అని చెప్పి ఈయన కూడా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి అలాగే కమిషనర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది సార్. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు సార్. ఇలా అనేక అవినీతి ఆరోపణలు ఉంటూ ఈవిడ కూడా ఇప్పుడు అక్రమంగా ఆస్తులు బాగా సంపాదించారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. ఈ నేపథ్యంలో ఇన్ని ఉన్నప్పటికీ ఇవి కొత్తగా మరొక 3 పోస్టులు ఇవ్వడం మీద మాత్రం తీవ్ర విస్మయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు సార్. అన్ని శాఖలు వేరు, ఈ శాఖ వేరు. ఈ శాఖలోని వేధింపులు కూడా ఎక్కువగా ఉండే కింది స్థాయి ఉద్యోగులని కూడా ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి సామూహిక సెలవులు కూడా పెట్టడం జరిగింది సార్. సామూహిక సెలవులు పెట్టిన నేపథ్యంలో ఆర్జేసీ సురేష్ బాబు వాళ్ళందరినీ ఆ పై స్థాయి అధికారులందరూ ఉపసంహరించుకోండి, మీ స్ట్రైక్ అది ఆపండి, మీ సామూహిక సెలవులు రద్దు చేయండి, ఆవిడని బదిలీ చేస్తామని మాట ఇచ్చారు సార్. అయినప్పటికీ కూడా ఆవిడని బదిలీ చేయకుండా అక్కడే ఉంచి వాళ్ళందరికీ ఎలాంటి న్యాయం జరగలేదు సార్. దీనికి కొంచెం ముందుకెళ్తే కనుక పుష్పవర్ధన్ అనే డీసీగా ఉన్న వ్యక్తి ఇక్కడ మాన్సాస్ ట్రస్ట్ బొబ్బిలి విజయనగరం 12,000 ఎకరాలకు సంబంధించి అశోక్ గజపతి మాన్సాస్ ట్రస్ట్ సంబంధించి ఒక నివేదిక కోసం ఆయన కమిటీకి ఆయన ఒక ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది సార్. ఆయన ఈవిడితో జరిగిన ఈ ఇసుక వేయించుకోవడం, కింద స్థాయి ఉద్యోగం అతని మీద ఇసుక వేయడం, అతను కొంత బాధ చెంది ఆయనకి సరైన న్యాయం జరగలేదని చెప్పి ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది సార్. రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అదంతా పెండింగ్ ఉంది సార్. ఆ ఏదైతే ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ ఉందో, ఏదైతే ఎండోమెంట్ ల్యాండ్స్ ఉందో, అవన్నీ కూడా ఆయన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ ఒక అధికారి ఏర్పడలేదు. ఇవన్నీ మనం లోతుగా పరిశీలన చేస్తే ఆయన వెళ్ళిపోవడానికి, ఆయన పంపించేయడానికి శాంతి అనే వ్యక్తిని వాడి ఆవిడతోనే ఇలాంటి పనులు చేయించారు ప్రభుత్వ పెద్దలు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి సార్. అంటే ఒకటి శ్రీనివాస్, ఎవరైనా కానీ ఇప్పుడు 4 పదవులు కీలకమైనటువంటి పదవులు ఇవ్వటం, అంతటి చక్రం తిప్పేటువంటి పరిస్థితులు, అంత ఆధిపత్యంగా, అంత వేగంగా, అంత బలంగా, అంత శక్తివంతంగా ఉన్నారంటే ఎవరో ఒకరు బలం లేకుండా అయితే ఉండరు కదా. ఆ బలం ఉన్నటువంటి నేపథ్యంలో అంత వేగం ఉంటుంది. సరే, దానివలన ఈ ఇన్ని పదవులు, ఇన్ని విమర్శలు, ఇన్ని ఆరోపణలు రావటం వలన అది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతవరకు చెడ్డ పేరు వస్తుంది అనేటువంటిది ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మరి ఇటువంటి అంశాల్లో ఇటువంటి విమర్శలు వస్తున్నటువంటి వ్యక్తులపైన ఇష్యూ చల్లటం, వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవటం, ఉద్యోగులందరూ ధర్నాలు చేయటం, సమ్మెలు చేయటం, వాళ్ళు సెలవులు పెట్టడం, ఇటువంటి విమర్శలు, 4 పోస్టులు ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వాళ్ళు 4 పోస్టులు, మరి ఏమో 4 పోస్టులు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వంలో పాపం ఆర్కే రోజాకి 2వ పదవి ఉంటే ఎమ్మెల్యేతో పాటు ఏపీఐసీ చైర్మన్, ఆ చైర్మన్ పోస్ట్ కూడా తీసేశారు. మరి అట్లాంటిది 1 పోస్టు 2 పోస్టులు ఉంటాయి అధికారులకు, 4 పోస్టులు ఉండటం ఏంటి? ఇది ఎక్కడ వింత? ఏ వింతలున్నా విశాఖపట్నం జరుగుతూ ఏంటో నాకు అర్థం కాదు. వింతలు, విచిత్రాలు, విన్యాసాలు అన్నీ మీకే చోటైందని, సముద్రం ఉందని ఏమన్నా మీరు ఏమన్నా ఎక్కువ విన్యాసాలు ఎక్కువ చేస్తుంటారా ఏంటి? ఇదేంటి అది? కొంచెం మిగిలిన అధికారుల్లో చెడ్డపేరు వస్తుంది, మిగిలినటువంటి భక్తుల్లో చెడ్డపేరు వస్తుంది, మిగిలిన ఉద్యోగుల్లో ఇదేంటి ఏమకి ఇంత అందలం ఇస్తున్నారు ఏంటి అనేటువంటి భావన ఏర్పడితే అది నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇది అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారో, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరో చెబితే ఇంకొకటి, చెప్పకపోతే ఇంకొకటి. సరే చూడు, మరి అది అంటే సరే ఇంతవరకు మనం చెప్పగలుగుతాం, సరే 4 పదవులు ఇచ్చారు, ఓకే 40 పదవులు ఇవ్వకుండా ఉంటే చాలు అనుకోవటం, ఇంతవరకే మనం ఆలోచించదగింది. విశాఖపట్నంలో సంపతి వినాయక టెంపుల్ ఉంటుంది సార్. సంపతి వినాయక టెంపుల్ అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రాముఖ్యత ఉన్నది సార్. అవును, దాన్ని అప్పట్లో ఉండే ట్రస్ట్ నుంచి గతంలో ఎండోమెంట్ కి దగ్గర పడింది సార్. వాళ్ళు ఏం చేశారంటే స్టేటస్ కో కోర్టుకు వెళ్లారు. వెళ్లిన వెంటనే దాని మీద కనీసం ఒక అడ్వకేట్ జనరల్ నియమించడం కానీ, దాని మీద స్టేటస్ కో రద్దు చేయించడం కానీ, కనీస పని చేయకుండా మళ్ళీ వాళ్ళకే కట్టబెట్టడం జరిగింది సార్. దీనిలో కోటి రూపాయల వరకు కూడా చేతులు మారైన ఆరోపణలు పూర్తి స్థాయిలో వినిపిస్తున్నాయి సార్. అంటే ఇంపార్టెంట్ సార్, అత్యధిక ఆదాయము, అత్యంత ప్రజాదరణ పొంది ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంపతి వినాయక దేవాలయానికి విశాఖపట్నంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది సార్. ఈ ప్రాముఖ్యత ఉన్న ఈ దేవాలయం యొక్క ఆస్తులు, దేవాలయం యొక్క ఆదాయం వీటన్నింటినీ కూడా ఒక ట్రస్ట్ దగ్గర ఉంటే గతంలో దేవాలయ దేవాదాయ శాఖ వారు తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళిన అనంతరం వీళ్ళు దాని మీద ఆ స్టేటస్ కోని రివ్యూ డిఫీట్ చేయించడం కానీ, వాళ్ళు ఫైట్ చేయడం కానీ కోర్టు అనే చిన్న చిన్నది చూపించుకొని చాలా అంటే ప్రజెంట్ వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేశారు సార్. దీని వెనకాతలు కూడా ఈ ఏసీ శాంతి యొక్క ప్రమేయం ఉందనే ఆరోపణలు అయితే పూర్తి స్థాయిలో వినిపిస్తున్నాయి. అలాగే చాలా సరే, ఇప్పుడు నువ్వు చెప్పమంటే ఇప్పుడు తెల్లారిందా చెప్పేట్టుండవు, ఏడెందాం ఇప్పుడు ఆమె గురించి ఏమన్నా
కొద్దిగన్నా పద్ధతి ఉండాలి కదా. ఇప్పుడు ఆమెకు ఏదో ఆమె అందలం ఎక్కించారు, అందలం ఎక్కించిన తర్వాత ఇప్పుడు నువ్వు చెబుతా ఉంటే ఇప్పుడు నోట్ చేసి ఒక గ్రంథం రాసినట్టు రాయాల్సి వచ్చేట్టు ఉంది, రామకోటి రాసినట్టు. ఇక అన్నింటే ఎట్లా ఏదో కొంచెం ఇప్పుడు కొంచెం పద్ధతి ఉంటుంది. అధికారులు వాళ్ళకి ఉన్నటువంటి పరిధులు, వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు అనేవి కొన్ని ఉంటాయి. అవన్నీ ఏంటంటే అధికారులు చేసేటువంటి పనులన్నీ రేపు రాష్ట్ర ప్రభుత్వానికి అవి విమర్శక కారణమవుతాయి. సరే వారిని సరే మనం చెప్పాల్సింది మీడియాగా మనం రిపోర్ట్ చేయటం, మనం రిపోర్ట్ చేసాం. సరే కానీ చూద్దాం మరి ఏంటనేది. అంటే రైట్ వైసీపీ ఎమ్మెల్యే రోజా గారికి పాపం ఒక గుడ్ న్యూస్ వైపు వస్తున్న నేపథ్యంలోనే ఒక బ్యాడ్ న్యూస్ కూడా వచ్చిందట వంశీ గారు పాపం. అంటే ఈ అంశానికి సంబంధించి మురళి ఉన్నట్లున్నాడు. మురళి ఏంటి అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఒక రీసెంట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే 100% మంత్రివర్గం మార్పు, వారు లేదు వీరు లేదు మొత్తం మంత్రివర్గమే మార్చేయబోతున్నారు 100%. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మినహా మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా మార్చేయబోతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉంటారు, బొత్స సత్యనారాయణ గారు ఉంటారు, వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారని ఏం లేదు. అంటే అట్లా ఇద్దరు ముగ్గురిని పెట్టి మిగిలిన వాళ్ళు తీస్తే అది మంచిది కాదు. రాజనీతి శాస్త్రంలో చెప్పినట్లుగా రాజనీతి శాస్త్రంలో ఇది ఒక అధ్యాయం ఉందట దీని మీద. ఆ రాజనీతి శాస్త్రంలో ఉన్నటువంటి అధ్యాయాన్ని మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు వినిపించారో ఎవరు చెప్పారో తెలియదు కానీ మొత్తానికి ఆ కోణంలో అంశాన్ని తీసి మొత్తం మీద ఇప్పుడు ఓవరాల్గా చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే మొత్తం మంత్రివర్గం మార్పు 100% అనేటువంటిది ప్రధానంగా వినిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం గవర్నర్ కూడా కలిసి ఆ అంశానికి సంబంధించి క్లియర్గా చెప్పినట్లున్నారు. అంటే రేపు 7వ తారీఖు రేపు మంత్రివర్గం భేటీ, మంత్రివర్గం రాజీనామాలు, రాజీనామాలు అయిపోయిన తర్వాత అవటరెండు పండగ, 11వ తారీఖు కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం. ఏంటి అంత శరవేగంగా ఈ రకంగా దూసుకుపోతుంది, బుల్లెట్ పోయినట్టు ఉంది. జగన్ బుల్లెట్ ఆ పాట ఏదో ఉంది కదా బుల్లెట్ పడే అట్లా ఉంది, అంత స్పీడ్గా ఉన్నారు. ఏంటి ఓవరాల్గా సార్ ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరు కలిసినా కూడా మంత్రివర్గం గురించి చర్చించుకుంటున్నారు సార్. ఎవరికి మంత్రి వస్తుంది ఎవరికి మంత్రి రాదు, మా ఎమ్మెల్యేకి వస్తుందా రాదా, మీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ ఇద్దరిని కలిపినా మంత్రివర్గం గురించి మాట్లాడుకుంటున్నారు సార్. ఇంక రెండో వైపు చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కలిసి 11వ తారీఖున 11:15 కొత్త మంత్రివర్గానికి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశాలన్నీ చెప్పి ఆయన ఆహ్వానించడం జరిగింది సార్. అందుకు తగినటువంటి ఏర్పాట్లు కూడా వెలగపూడి సచివాలయం పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థానంలో, అంటే గతంలో కూడా కేబినెట్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కూడా అక్కడే జరిగింది సార్. అక్కడ ఏర్పాట్లు కూడా చేయాలని కూడా దాదాపుగా సూచనప్రాయంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. సో ఇంకా మంత్రివర్గం పూర్తిగా మారిపోతుంది అనేది ఇండికేషన్స్ ఇచ్చేశారు సార్. అయితే నిన్నటి వరకు కూడా ఇద్దరు ఉంటారు, మొన్నటి వరకు 6 ఉంటారు, అంతకుముందు 10 ఉంటారని చెప్పిన అన్ని కూడా కొట్టుపాడేసి 100% కూడా 25 కూడా మార్చబోతున్నారు, 25 మళ్ళీ కొత్త వారిని తీసుకోబోతున్నారు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఒక్కరే పాతవారు ఉంటారనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారం. దాదాపుగా కూడా సంకేతాలు కూడా అలాగే అందుతున్నాయి సార్. ఈ నేపథ్యంలో చూస్తే కొత్తగా ఏర్పడినటువంటి 26 జిల్లాలకి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా కేబినెట్లోకి 25 తీసుకోగలరు కాబట్టి ఏదో ఒక జిల్లాకు అయితే ప్రాతినిధ్యం లభించకపోవచ్చు సార్. కాకపోతే ఒక జిల్లాకు కాదు సార్, 2-3 జిల్లాలకు ప్రాతినిధ్యం లభించే అవకాశాలు కనిపించట్లేదు. ఒక్కొక్క జిల్లాకి 2 మంత్రులు తప్పనిసరి పరిస్థితి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా కూడా సామాజికంగా తీసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్ద ప్రయారిటీ ఇవ్వాలి. దాదాపుగా 6 నుంచి 8 మందికి ఓన్లీ బీసీలకే 6 నుంచి 8 మందికి ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 5 నుంచి 7 వరకు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది సార్. ఎందుకంటే గతంలోనే చెప్పారు 25 కేబినెట్ లో రెండవసారి ఏర్పడినప్పుడు 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తాను, మళ్ళీ అందులో 33% మహిళలకు ఇస్తానని ఆయన చెప్పిన నేపథ్యంలో ఈసారి కేబినెట్ లో దాదాపుగా కూడా 12 నుంచి 13 వరకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు సార్. దాదాపుగా చూస్తే 33% అంటే కనుక ఒక 6 నుంచి 7 5 నుంచి 6 వరకు మహిళలు ఉండే అవకాశం ఉంది సార్. మొత్తం మీద కేబినెట్ కూర్పుపై అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు అయ్యే 1-2 బయటకు వచ్చినాయి సార్. ఏంటి కన్ఫర్మా కాదా అంటే ప్రచారంలో జోరు అందుకున్నాయి. అంటే ఆర్యవైశ్యులకు 1, బ్రాహ్మణులకు 1, మైనార్టీస్కి 1, కాపులకు 3, రెడ్లకు 3, కమ్మకు 1, బీసీలకు 8, అలా కొన్ని గణాంకాలు బయటకు వచ్చి ఆ గణాంకాల ప్రకారం ఖచ్చితంగా ఇతనికి వస్తుంది మంత్రివర్గంలో స్థానం, ఇతనికి మంత్రివర్గంలో స్థానం వస్తుందని ఒక ప్రచారం అయితే జోరు అందుకుంది సార్. ఓవరాల్గా చూస్తే కనుక కేబినెట్ అయితే 100% మారుతుంది, అందరినీ కొత్త వారిని తీసుకుంటారు, పాత వారు అందరికీ కూడా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పదవులు అప్పగిస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది సార్. అయితే నిన్న పేరు నాని గారు కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సార్.
నేను అనుకోకుండా ఆర్టీసీ ఎంప్లాయీస్కి సంబంధించిన ఒక సమావేశానికి ఆయన హాజరయ్యి నేను మీకు చాలా వరకు చేశాను, నేను మంత్రిగా లేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కొత్తగా రవాణా మంత్రి గారు వస్తారో ఆయన కనుక కోరితే కనుక నాకు తోచినటువంటి సలహాలు సూచనలు అన్నీ ఇస్తాను. మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా, మీకు ఎవరు మంత్రిగా వచ్చినా ఆ మంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి మీ యొక్క ఆర్టీసీకి ఏ అవసరం ఉన్నా నేను అందుబాటులో ఉంటాను, నేను వెళ్ళాలి మీకు అందుబాటులో ఉంటానని చెప్తూనే అంటే నాకు ఇదే ఆఖరి సమావేశం కూడా ఆయన ఒక మాట చెప్పగానే చెప్పారు సార్. సో ఆల్రెడీ పాత మంత్రులు అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు సార్. ఓకే, ఏంటి మరి రోజా ఉపయోగకి మంత్రి పదవి, మరి పాపం రోజా భర్తకి పని తనకి అరెస్ట్ వారెంట్ ఏంటి, ఆ అంశం సంబంధించిన ఏంటి అది వివాదం నడుస్తుందా? అంటే అది యాక్చువల్గా 2016 సంబంధించిన ఇష్యూ సార్. ఒక 2016 రోజా భర్త సెల్వమణి చేసినటువంటి కామెంట్స్ ఏవైతేనే అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పరువు నష్టం దావా కేసు వేయడం జరిగింది సార్ చెన్నై కోర్టులో. అయితే ఆయన మృతి చెందారు, ఎవరైతే కేసు వేసిన ఆయన మృతి చెందినప్పటికీ కూడా వాళ్ళ అబ్బాయిలు ఇతని మీద న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో సెల్వమణి కోర్టుకు హాజరు కాలేదు, సెల్వమణి తరపు న్యాయవాదులు కూడా కోర్టుకు హాజరు కాని నేపథ్యంలో చెన్నై హైకోర్టు కొంచెం సీరియస్గా చెన్నై కోర్టు కొంచెం దాన్ని సీరియస్గా ఓకే అయితే అది ఇబ్బందికరమైనప్పటికీ కూడా అంటే అది కేసు కౌంటబుల్ కాదు, కేసు వల్ల రోజా అది కౌంటబుల్ కాదు, అది కౌంటబుల్ కాదు సార్. దాని వల్ల రోజాకు వచ్చే పదవులకు ఏం రోజా కన్ఫర్మ్, విడుదల రజనీ కన్ఫర్మ్ అనుకోవచ్చు. మొత్తం రోజా మొత్తం గుళ్ళు అసలు ప్రదక్షిణాలు అసలు గుడి తిరగని గుడి ఎక్కడ గుడి పెట్టలేదు, దిగన గుడి పెట్టలేదు అన్నట్టుగా పాపం ఎక్కి దిగింది. మరి అట్లాగే విడుదల రజనీ కూడా అదే స్థాయిలో మరి అక్కడ కూర్చొని మొత్తానికి ఆ రకంగా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్టున్నారు. మరి చూద్దాం, మరి అందరూ కేబినెట్లో అయితే అందరూ ఉత్సాహంగా ఉన్నారు, పాపం పోయేటువంటి కేబినెట్లో ఎవరైతే మంత్రి పదవులు పోతున్నాయో పాపం వాళ్ళల్లో మాత్రం ఆ గొంతులో ఆ స్వరంలో అయితే కొద్దిగా స్వరం తగ్గింది, ఆ వాయిస్ కొంచెం ఏమంటాం దాన్ని పిచ్ తగ్గింది సాఫ్ట్నెస్ వచ్చేసింది. అంతకుముందు ఏయ్ అనేవాళ్ళు ఇప్పుడు కొంచెం అంటున్నారు, కొంచెం ఆ సాఫ్ట్నెస్ వచ్చిన పరిస్థితి ఉంది. అట్లా అది సహజం, అది ఇప్పుడు మానవ సహజం, ప్రకృతి ఎక్కడ ఎప్పుడు మనిషిని ఓ అట్లా ఉంచదు, ఎప్పుడు కూడా ఎత్తుపల్లాలు అన్ని చూపిస్తూ ఉంటుంది ప్రకృతి. అది అలాగే ఇక్కడ కూడా అంశం ఏంటంటే సరే 3 వేగంగా గదిలిచ్చారు, పాపం ఒక 4 నుంచి అనుకున్నారు, కానీ చివరికి 1 నుంచి అయితే అర్థమైపోయింది అందరం ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని. సరే ఈ కొనలో ఎగ్జిట్ అయిపోతున్నారు, సరే ఏం కాదు 3 చక్కగా చేశారు, సరే విమర్శలు ఇవన్నీ సహజం. మంత్రిగా ఉన్నావా లేదా, మంత్రిగా ఉన్నాము, సరే మంత్రిగా అయిపోయిన కొత్త మంత్రులు వస్తారు, 50 మంత్రులకు ఇచ్చినటువంటి ఘనత దేశ చరిత్రలో నా దేశ జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయింది, ఇంత స్టేట్లో ఈ విధంగా అందరూ అట్లా చేయలేరు. సరే మొత్తానికి వారు చదువుతున్నటువంటి రాజనీతి శాస్త్రం ఏందో, వారు రాస్తున్న రాజనీతి శాస్త్రం ఏందో, అది కొత్త అర్థాలకి కొత్త దీనికి వెళ్ళేటువంటి పరిస్థితి. సరే ఓకే మురళి, నెక్స్ట్ ఏంటి పవన్ పోటీ ఏంటి, అసలు ఏంటి? నిన్న అయితే ఒక క్లారిటీగా ఒక మీటింగ్లో స్పష్టత ఇచ్చినట్లున్నారు, ఖచ్చితంగా యుద్ధానికి సిద్ధం కావాల్సిందే, వేగం పెంచాల్సిందే అనేటువంటిది. మరి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆ కామెంట్స్ తర్వాత మొత్తానికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మొత్తానికి అంబటి రాంబాబు గారు మళ్ళీ రీకౌంటర్స్ ఇచ్చేశారు. ఎందుకని కళ్యాణ్ గారు మాట్లాడగానే అమ్మటే వచ్చేస్తారు అందరూ, ఒక రకమైనటువంటి యుద్ధానికి ఎప్పుడు మేము ఉన్నాం అనేటువంటి ఆ ఫీలింగ్ అయితే ఇస్తుంటారు. ఏంటి అసలు ఏం జరిగింది, నేను ఆయన చెప్పిన కామెంట్స్ ఏంటి, చేసిన కామెంట్స్ ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినప్పటికీ కూడా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోద్ది కాబట్టి ఇమీడియట్లీగా దాన్ని డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం ఇతర రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి సార్. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ మీదే ఆయన కౌంటర్స్ సంధిస్తూ ఉంటారు కాబట్టి అదే స్థాయిలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కౌంటర్స్ ఇస్తూ ఉంటారు సార్. అయితే గతంలో ఎక్కువగా పేర్నాని గారు ఇమీడియట్లీగా దూకుడుగా వచ్చారు, ఈసారి అంబటి రాంబాబు గారు, ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చారు సార్. అయితే పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే మెయిన్గా కూడా అతను తీసుకున్న ఎజెండా రైతుల ఆత్మహత్యల మీద తీసుకున్నారు సార్. రైతుల ఆత్మహత్యకు సంబంధించి 5 విరాళం కూడా ఆయన సొంత డబ్బులు ఇచ్చారు సార్. ఇచ్చి రేపు అనంతపురం April 12 నుంచి అనంతపురం నుంచి ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న రైతులు ఉన్నారో అండ్ ఆయన ఒక్కడ 5 ఇచ్చాడు సార్. అవును సార్, చిన్న ఇష్యూ కాదే 5 నాకు సినిమా కాదు సార్, నాకు సినిమాలో వచ్చిన దాని నుంచి నేను 5 ఇస్తున్నాను, మిగిలిన కూడా నేను పూడుస్తాను. రాష్ట్రంలో ఎవరైతే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారో వారందరి కుటుంబాలకు వెళ్ళి నేను వాళ్ళ ఫ్యామిలీని భరోసా ఇచ్చి 1,00,000 ఇస్తానని చెప్పారు సార్. అందులో భాగంగానే April 12 అనంతపురం నుంచి పర్యటన స్టార్ట్ అవుతుంది సార్ అయింది.
అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రైతుల్ని పరామర్శిస్తూ ఆయన ముందుకు సాగేందుకు కార్యక్రమం నిర్ణయించుకున్నారు సార్. ఇందులో భాగంగా వైసీపీ పార్టీని ఓడిస్తాను, 2024లో వైసీపీ పార్టీ ఓటమి ఖాయం, మీరు అందరూ దానికి డౌట్ లేదు. ఖచ్చితంగా కూడా వ్యతిరేక శక్తుల్ని ఏదైతే ఓటు అందరినీ కలుపుతానని ఏదైతే చెప్పాను దానికి కూడా నేను ఇప్పుడు స్టిక్ ఆన్ అయి ఉన్నాను అని మరొకసారి ఆయన పునరుద్ఘాటించారు సార్. ఎందుకంటే యాంటీ ఓటు అంతా చేయకుండా ఉంటానని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యల మీద కొన్ని ట్రోల్ అయిన నేపథ్యంలో ఆయన మళ్ళా వివరణ ఇచ్చారు సార్. ఆ పార్టీని ఓడించాలంటే ఓట్లన్నీ కలిసి ఉండాలి, నేను అది కలిసి ఉండే విధంగానే చూస్తానని ఒక వివరణ ఇచ్చారు సార్. ఆయన నిన్న స్పీచ్ అంతా కూడా జనసేన శ్రేణులు ఉత్సాహపరిచే విధంగాను అదేవిధంగా కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి పై డైరెక్ట్గా దాడి చేశారు సార్. ఎందుకంటే 2024 పార్టీని ఓడిస్తాను, నేను అందుకు సిద్ధంగా ఉన్నాను, నేను ఫైట్కి రెడీగా ఉన్నాను, మీరు అంతా సన్నద్ధం కావాలి, నెక్స్ట్ ఒక వారం 10 రోజుల నుంచే నేను ఆల్రెడీ అన్ని నియోజకవర్గాలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తాను, ఎన్ని కొంత వేగం అయితే పెంచారు సార్ రాజకీయంగా. అయితే దాంతోపాటు నిన్న నాదేండ్ల మనోహర్ గారు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్తో పాటు నాదేండ్ల మనోహర్ గారిపై కూడా విమర్శలు చేస్తూ వీరిద్దరినీ తెలుగుదేశం పార్టీకి అడాప్ట్ చేసినట్టుగా మాట్లాడారు సార్. అది సార్ రైట్, అది ఇప్పుడు ఛానల్ నుంచి మాట్లాడుతున్నారుగా. ఓకే రైట్ మురళి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే ఈ ఖమ్మంలో ఈ డాన్స్ లేదో బాగా వైరల్ రైట్ అంశం ఉంది ఖమ్మంలో జరుగుతున్నటువంటిది. అంశానికి సంబంధించి ఒకసారి విజువల్స్ ప్లే చేయండి. ఖమ్మంలో ఎవరైతే అధికారులు జేడి, మరి ఆ పూజలు ఏంటో ఆ డ్యాన్సులు ఏంటో అర్థం కావట్లేదు, చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎక్కడ పెట్టినా కానీ ఆ డ్యాన్సులకు సంబంధించినటువంటి అంశాలు చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఏంటో మరి అధికారి ఒకసారి ఆ విజువల్స్ ప్లే చేయండి. ఇంకో వీడియో ఉంది, ఇంకో వీడియో ప్లే చేయలేదు. ఇంకోటి ఇంకో డ్యాన్స్ చేసే వీడియో ఒకటి ఉంది, ఇంకోటి ఉంది. అది ఆఫీస్లోనే డ్యాన్స్ చేసేస్తా. ఓ ఇంక చాలే అమ్మా, ఇంక చాలే, ఇంక చాలు, ఇంక చాలు. పూజ లేదు, డాన్సులు అసలు. ఖమ్మం ఆర్కే ఆర్కే, ఏంటి ఒకవైపు పూజలు, ఇంకోవైపు మరోవైపు డ్యాన్సులు, మరోవైపు నృత్యాలు, ఏంటి ఇన్ని కళలు, ఇన్ని ఏంటి అంశాలు, ఏంటిది? ఫోన్ మ్యూట్ లో ఉంది, మ్యూట్ లో ఉంది, చూడండి సార్. గడల శ్రీనివాసరావు పూజల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందండి. శ్రీనివాసరావు ఎందుకంటే అక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఆయన పూజ వ్యక్తి వింటున్నావా, వింటున్నావా, వినిపిస్తుందా? శ్రీనివాసరావా, గడల శ్రీనివాస్ అంటే జంట డిహెచ్ అంటే మేలా ఫిమేలా? ఆమెనే ఆశ్రయించింది సార్ మన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావు. ఓకే ఓకే. అంటే ఈ క్రమంలోనే ఆమె ఏంటంటే గత కొంతకాలంగా తాను ఒక దైవాంశ సంభూతురాలుగా ఆమె చెప్తుంది. ఆమె దగ్గరికి నిన్న గడల శ్రీనివాసరావు కొంతమంది జిల్లా డాక్టర్లు కానీ హెల్త్ ఆఫీసర్లతో కలిసి ఇక్కడికి వచ్చి అమ్మ దయ ఉంటే మనకు అంతా మంచిగా జరుగుద్ది, అమ్మ కృప మనకు లభించాలని చెప్పి ఆమెకి నమస్కారాలు చేస్తూ ఆ పూజల్లో పాల్గొన్నారు సార్. అదొక భాగం అయితే అక్కడ పూజలు జరిగిన విధానం కూడా అదేమి శాస్త్రోక్తంగా జరిగినటువంటి ఇదేమి లేదు. మొత్తం కూడా అక్కడ మిరపకాయలు అక్కడ హోమగుండంలో వేయటం, ఒక సాధారణమైనటువంటి మహిళ ఆమె ఆమె దగ్గరికి రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి
ఆమెకు నమస్కారాలు చేస్తూ అమ్మ కృప ఉంటే మనకంతా మంచి జరిగిద్ది అని చెప్పి చెప్పటం, అది తీవ్రంగా ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది సార్. అసలు ఎందుకు శ్రీనివాసరావు ఇక్కడికి వచ్చాడు అని అంటే దీని వెనక ఒక కారణం ఉంది. గత 2 నెలలుగా ఆయన కొత్తగూడెంలో విస్తృతంగా పర్యటన చేపడుతున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వనమ వెంకటేశ్వరరావుకి వచ్చే ఎన్నికల్లో సీటు లభించదు కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి గడల కొత్తగూడెం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి సార్. రాబోయే ఎన్నికల్లో తనకు సీట్ వస్తుంది, ఖచ్చితంగా నేను గెలుస్తాను తన అనే విశ్వాసాన్ని కొత్తగూడెంలో చాలా మందికి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే జిఎస్ఆర్ అనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు సార్. రైట్, మొత్తానికి ఆ కోణంలో వచ్చి ఆ కోణంలో అక్కడ ఎంపీపీగా ఉన్న స్వామి అంటే ఆమెంతటా ఆమె వెరైటీగా ఉంది, మొత్తానికి ఆమె స్టైలు ఆమె వెరైటీగానే పూజలు చేస్తూ ఉన్నారు. మరి కానీ చూద్దాం అంత ఇంతలో క్రమంలో ప్రజల ఆశీస్సులతో పాటు ఇటు అమ్మ ఆశీస్సులతో కూడా ఉంటే తనకి మార్గం సుఖం అవుతుంది అనేది ఆయన భావనగా తెలుస్తుంది సార్. ఓకే రైట్, మొత్తానికి మంచిదే కదా. సరే ఇక నెక్స్ట్ శ్రీనివాస్. ఓకే ఆర్కే రైట్, ఇక నెక్స్ట్ అనిల్ ఉన్నారా? అనిల్ ఉంటే మొత్తం అక్కడ మంగళగిరిలో లోకేష్ పర్యటన చేస్తూ ఉన్నట్టున్నారు. అలా లోకేష్ పర్యటన చేస్తున్న సందర్భం కరెంటు పోయింది, ఎప్పుడెప్పుడు కరెంటు పోయింది అని ఉంటున్నారు. మొత్తానికి టీడీపీ శ్రేణులు తలా ఒక లాంతర పట్టుకొని మొత్తానికి పర్యటనలో తిరిగి ఇది రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పని వాళ్ళు ఆ స్లోగన్స్ ఇస్తూ మొత్తానికి ఇచ్చేసినట్టున్నారు. అనిల్ ఒకసారి ఆ విజువల్స్ ప్లే చేయండి ఉంటే, ఆ లాంతర విజువల్స్, మంగళగిరిలో పర్యటిస్తున్న విజువల్స్. రైట్ అనిల్, అనిల్ సార్ సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. ఏంటి మంగళగిరి పర్యటన, పర్యటన సందర్భంగా కరెంటు పోవటం, కరెంటు పోయిన సందర్భంగా తలా అంటే లైట్లో ఎప్పుడైనా మంచిదని చెప్పిన కారులను పెట్టుకొని తిరిగేస్తున్నారా ఏంటి అవన్నీ? అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కరెంటు కోతలు అప్పుడప్పుడు ఉండే సార్, ఈ మధ్య కాలం చూస్తే విస్తృతంగా పెరిగిపోయాయి. రాత్రి అయితే చాలు అంటే కరెంటు ఉంటుందా లేదా అనే పరిస్థితి గ్రామాల్లో కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ఆ పర్యటనకు వెళ్లే ముందు కూడా కొంత జాగ్రత్తగా కొంత టార్చ్ లైట్లు ఇట్లాంటివి పెట్టుకుంటున్నారు. అదేవిధంగా గ్రామాల్లో అంటే మూలపడేసినటువంటి విద్యుత్ లాంతర్లు కానీ లేదంటే కొవ్వొత్తులు ఇలాంటివన్నీ బయటకు తీసి గ్రామస్తులు కూడా ఉంచుకుంటున్న పరిస్థితి. ఈరోజు నారా లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తూ కొరగల్ గ్రామంలో కూడా ఆయన వెళ్లిన సందర్భంలో ఒక్కసారిగా కూడా కరెంటు ఏదైతే ఉందో పోవడం జరిగింది. ఇప్పటికే కరెంటు కోతల పైన గతంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అనేది లేకుండా పోయిందని ఆయన అనేక విమర్శలు చేశారు. అదేవిధంగా కరెంటు ఛార్జీలు పెంచడం పైన కూడా కొన్ని ప్రభుత్వం పెట్టుకుని విమర్శలు చేశారు. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లోనే వైసీపీ వేస్తున్నటువంటి పన్నుల భారం కావచ్చు లేదంటే వాళ్ళు పీడిస్తున్నటువంటి ధరల పెరుగుదల కావచ్చు, ఈ అన్ని అంశాలపైన ఏ రకంగా ఒక కుటుంబానికి ఎంత నష్టం జరుగుతుందనే ఒక విషయం పైన క్షేత్రస్థాయి పోరాటం చేస్తా ఉంది సార్. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ఒక పాంప్లెట్ ని పంచి పెడతా ఉంది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పైన పడిన భారం ఎంత అని. అదే కార్యక్రమంలో భాగంగా లోకేష్ కొరగల్లు వెళ్లారు. కొరగల్లులో తిరుగుతున్న సమయంలోనే కరెంటు పోవడం, స్థానికులు వెంటనే లాంతర్లు పట్టుకొచ్చి లోకేష్ కి ఇవ్వటం, అదేవిధంగా కొందరు మహిళలు అయితే క్యాండిల్ పట్టుకొని వచ్చి క్యాండిల్ యొక్క వెలుతురులోనే పర్యటన కొనసాగించే విధంగా ముందుకు తీసుకెళ్ళడం మొత్తం జరిగింది. అంటే రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన ఉందో ప్రజలు ఇప్పుడైనా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా లోకేష్ అక్కడ వ్యాఖ్యకి అనేక సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం, మరొక వైపు కోతలు విధించడం, ఇతర రూపాల పన్నులు భారం వేయడం, అనేక రూపాలలో ప్రజలను అన్ని విధాలా నష్టపరుస్తూ కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. మరొక విషయం, స్థానిక ఎమ్మెల్యే ఏదైతే ఉందో పేదల ఇల్లు కూడా కూలుస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు అని చెప్పి కొన్ని విమర్శలు అయితే చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది, ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పే ఒక ప్రయత్నం కూడా లోకేష్ అక్కడ ఉన్న స్థానికులకు చెప్పిన పరిస్థితి సార్. రైట్ అనిల్, చూద్దాం. థ్యాంక్ యూ మాట్లాడారు.